మనకి చర్చకు సంబంధించి విలువైన కార్యక్రమం ఉంది కనుక మీ అనుదిన ప్రార్థనలో మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా కార్యక్రమానికి ఉద్దేశించి మీ ప్రార్థనతో పాటు మీ సహకారం కూడా అవసరం. సంఘానికి కావాల్సిన ప్రతి సహకారం మనందరం కలిసి చేయాలి కనుక మీ అందరి ఆలోచనతో పాటు మీ యొక్క హస్తాల సహాయం కూడా అవసరం. ఇంకొక విషయం ముఖ్యమైనది ఏంటంటే, ఈ నవంబర్ 17 రాత్రి సంఘాన్ని గూర్చి సంఘం యొక్క పరిస్థితులను గూర్చి ఆ రోజు రాత్రి ప్రార్థన ఉంటుంది, కేవలం ప్రేయర్ మాత్రమే. ఆ ప్రార్థనలో మీరందరూ పాలు పంపులు పొందాలని కోరుచున్నాం. ఎందుకంటే మన సహోదరుడు మహేష్ కూడా రోజు మనకు అందుబాటులో ఉంటాడు. సంఘాన్ని గూర్చి ప్రార్థన, కేవలం ప్రార్థన మాత్రమే ఆ రోజు, ఆరోజు శుక్రవారం అనుకుంటా, ఆ ప్రార్థనలు అందరూ పాలు పంపులు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత రోజు 18 ఉదయానికి మిగిలిన పిల్లలందరూ సాయంత్రం 18 సాయంత్రమే మనకు ప్రోగ్రాం, ఉదయం కాదు. సాయంత్రం జరిగే కార్యక్రమానికి ఉదయం నుండి పనులు ఉంటాయి కనుక ఉదయం నుండి అందరూ అందుబాటులో ఉండండి. ఏదేమైనా ఈ తరగతి మనం ప్రారంభించుకోవడానికి ప్రార్థన చేసుకుని ముందుకు పోతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, గతించిన తరగతి నుండి ఈ తరగతి వరకు మరలా మీ సజీవమైన రక్కల కింద మమ్మల్ని కాపాడి సమయాన్ని ఇచ్చి చరిత్రలో ఉన్న అనేక సంగతులు ప్రతి వారం మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇరుకులు ఇబ్బందుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య మహాజ్ఞానాన్ని ఏమాత్రం మాకు కొదువ లేకుండా ధారాళంగా మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నడినెత్తిన మొదలుకునే అరికాల వరకు ఆత్మీయ వ్యాధి కలిగిన మాకు ప్రతి వారు ఈ మాటల ద్వారా స్వస్థతను అనుగ్రహిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ వారం కూడా మాకు కావలసిన మాటలు అందించండి. మీరు అనుకున్నట్టుగా, మీరు ఆలోచించినట్టుగా ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి, మీ ఆత్మ సహాయంతో ముందుకు నడవడానికి మీరే మా ఎందుండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్నదాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి వారు మనం ఆలోచిస్తున్నట్టుగా ఈ బైబిల్ అధ్యయన తరగతుల్లో ముఖ్యంగా ప్రతిసారి చేయవలసిన ప్రకటన ఈ మత్తయి సువార్త వివరణ మొదటి అధ్యాయాన్ని గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే క్రీస్తు వంశావళిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రీస్తు వంశవృక్షంలో అనగా క్రీస్తు యొక్క జననం ఈ భూమి మీదకి ఎంత ఖచ్చితమైన రుజువులతో జరిగిందో, యోధా యొక్క గోత్రికులందరినీ తీసుకుని, యోధా వంశంలో పుట్టిన మూలకర్తలందరినీ తీసుకొని, యూదులకు యథార్థమైన సాక్ష్యాన్ని తెలియజేసేది క్రీస్తు యొక్క జనన మూల వృక్షాలు ఎక్కడున్నాయని ఎదికే ప్రతి ఒక్కరికి దీటైన సమాధానం ఇచ్చేది మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం గత సుమారుగా 2 నెలలు కలిపేసుకుంటే 2 సంవత్సరాలుగా మనం ఆలోచిస్తున్నాం. ఈ 2 యాంగిల్లో మనం ఆలోచిస్తున్న వ్యక్తులు మత్తయి గారు పరిచయం చేస్తున్న మొదటి అధ్యాయంలో ఉన్న ఒక్కొక్క రాజును గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే యూదులకు రాజు నిజరాజు అయిన, రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు జననం ఈ భూమి మీదకి ఎంత ఖచ్చితంగా జరిగిందో తెలుసుకోవడానికి ఈ దర్యాప్తును కొనసాగించాం మనం. ఏది ఏమైనా కొన్ని వారాలుగా మనకు పరిచయం అవుతున్న రాజు, మనం ధ్యానిస్తున్నది, మనతో పాటు జర్నీ చేస్తున్నది మనస్సే.
గతించిన తరగతిని జ్ఞాపకం చేసుకుని ఈ తరగతిలోనికి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన తరగతులు మనకు కావలసిన వాక్యం, దాని కొనసాగింపు మనం ఆలోచించవలసిన వచనం. 16 వచనానికి ముందు 15 వచనం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. వారు తమ పితరులు ఐగుప్తి దేశములో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. ఇది మనం ఆలోచించాం. ఐగుప్తి నుండి వచ్చే నాట నుండి నేటి వరకు నాకు కోపం పుట్టిస్తున్నారు. ఎవరు వీరు? ఇస్రాయేలీలు, అందులో కలుపుకుంటే యూదులు. డైరెక్ట్ మాట్లాడుకుంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఐగుప్తి నుండి వచ్చే నాటి నుండి నేటి వరకు అన్నదాన్ని మనం గతించిన వారం కొద్ది భాగం మాత్రమే మనం ఆలోచించాం. ఎక్కడి వరకు మనం ఆలోచించాం? ఐగుప్తిలో వచ్చే నాటి నుండి అంటే ఫరో దగ్గర రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఏమని, మా దేవుణ్ణి దూర ప్రదేశానికి అనగా 3 దినాల ప్రయాణంతో దూరం పోయి బలి నైవేద్యాలు అర్పించి దేవుడికి ఆరాధన చేసి మరలా తిరిగి వస్తామని నమ్మబలికి అడ్డించటే ప్రయాణాన్ని కొనసాగించారు. ఎవరు? ఇస్రాయేలీయులు. ఐగుప్తిని వదిలి 3 దినాల ప్రయాణం చేశారు. సుమారుగా 4 ప్రయాణం చేసిన వారు, ఐగుప్తిని వదిలి వారు వచ్చినా ఐగుప్తి మాత్రం వారిని వదలలేదు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడి నుండి ప్రయాణం చేసిన వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని గతించిన నెలకే వారి యొక్క వాకులు ఎలా ఉందో మనం ధ్యానించాం. వారి మానసిక స్థితిగతులు, వారి యొక్క మనసులో ఉన్న ఆలోచన యొక్క కార్యరూపాలు ఎలా జరగాలని ఆలోచించారో గతించిన తరగతులు మనం చూసాం. యెహోవా మీద నమ్మకం లేని ఈ భ్రష్ట జనాంగం ఎవరు? ఇశ్రాయేలీ. ఐగుప్తి నుండి వచ్చే నాట నుండి నేటి వరకు, వచ్చిన నాట నుండి నేటి వరకు అంటే వచ్చిన నాట నుండి మొదలెట్టారు. ఏవయ్య మోసే, ఐగుప్తిలో ఉండేవాళ్ళం, చక్కగా కీర దోసకాయలు వండుకునే వాళ్ళం, తల్లి బిడ్డ కూతురు అందరూ వచ్చాం. నువ్వేంటయ్యా, ఉన్న ఆహారం లేక ఎడారి మధ్య ఈ చదరపు కిలోమీటర్ల మైళ్ళ దూరాన ఎవడు నడుస్తాడు? పిల్ల, జల్ల, వృద్ధులు, స్త్రీలు, గొడ్డు, గోద, దీంతోపాటు మాకు విస్తారమైన లగేజ్ ఉంది. దీనితోపాటు ఐగుప్తీల బంగారం ఉంది, ఐగుప్తీల ఎండుంది, ఐగుప్తీలకి సంబంధించిన వస్తువులు మా దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని తీసుకుని ఏదోలా నీ నాయకత్వంలో ప్రయాణం చేసో, నీకు ఏదో దేవుడు కనబడ్డాడు అన్నాడు, నడిపిస్తాడన్నాడు, అంతే బాగానే ఉంది, నీ మాట మీద నమ్మేసి వచ్చేసాం. అదన్నా ఇదన్నా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసో బాగానే ఉంది. ఇప్పుడు మా ముందున్నది అరణ్యపు ప్రయాణం. ఈ అరణ్యపు ప్రయాణంలో మాకు అర్థమవుతుంది మా బ్రతుకులకి మనుగడ లేదు, ఆకలే చావు రూపంలో మా ముందు నిలబడింది. నిలబడినది మాకు అర్థమవుతుంది. ఇక్కడతో ఈ సేనాయి దీపకల్పంలో మా జీవితాలు ఆవిరైపోతాయన్న సంగతి మోజెస్ మాకు తెలిసిపోయింది అయ్యా. మాకు తెలిసింది ఇక్కడతోనే మేము చచ్చిపోతాం, ఇక మాకు ఆహారం ఎవరు పెడతారు. అయితే మా జీవితాల్లో కోరుకుంటూ పోయింది. ఆ కోరిక ఏంటంటే, ఎప్పుడైనా మాలో ఎవరికైనా, మా పితరుల దగ్గర నుండి మా అప్డేట్ అయ్యే పిల్లల వరకు మాకు బలమైన కోరిక ఒకటి ఉండిపోతుంది మోసే. మేము ఎప్పుడైనా చచ్చిపోవాలనుకుంటే ఎలా చచ్చిపోవాలనుకుంటాం తెలుసా? నాన్ వెజ్ వండుకుని, మాంసం బాగా వండుకొని, ఎక్కడైతే వండుకున్నావు ఆకుండా దగ్గర స్నానాలు చేయకుండా తినేసి అక్కడే చచ్చిపోవాలనుకుంటాం మోసే. ఇది మా మోటో, ఇది మా గోల్, ఇది మా జీవిత లక్ష్యం. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే నాన్ వెజ్ అంటాం మోజెస్. నువ్వేమనుకుంటున్నావు మా గురించి?
నీకు తెలియక మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు, మాకు అర్థమైంది. ఏదో ఒక రోజు మాంసం వండుకుండే వారు ఐగుప్తులు ఉన్నప్పుడు, ఆ రోజు వండుకున్నప్పుడు ఆ కొండ దగ్గర చచ్చిపోతే బాగుండు, ఏంటయ్యా ఈ ఇసుక ఎడారి మధ్య మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చాం, మనం చచ్చిపోతాం అని ఫీల్ అవుతున్నారు. మరలా దేవుడు పూడేరు పెట్టలను రప్పించడం, మరలా మాంసపు ఆతృతను తీర్చడం, మరలా బండ నుండి నీళ్ళు రావడం, ఇదంతా మనకు తెలుసు. మాంసం ఎంతగా తిన్నారంటే ఇక వద్దు బాబు అన్నంతగా మాంసం తినిపించాడు దేవుడు. తినిన మాంసం మరలా పండ్ల సందులో ఉండగానే మరలా రేపు అదే మాంసం మరలా రెడీగా ఉంటుంది. పూరేడు పెట్టలట రెడీగా వాలిపోయేట, వచ్చి పెట్టలు వచ్చి వాలిపోయేవట. రాజమండ్రిలో ఒక బిర్యానీ ఉంటుందండి, కౌసుపిట్ట బిర్యానీ అంటారు. కౌసుపిట్ట తెలుసా, కోల్డ్లాగా ఉంటుంది అది, అడు తిరుగుతుంది, ఇడు తిరుగుతుంది, ఇడు తిరుగుతుంది, కొంచెం లాంగ్ జంప్ చేస్తుంది, ఎగరదు పెద్దగా. ఆ బిర్యానీ ఫేమస్. అది సేమ్ అలానే ఉంటుంది పూరేడు పెట్టుకోడు. వారు నా మాంసం అడిగిన వెంటనే కొంచెం కాస్ట్లీ ఫుడ్ కూడా ఇచ్చేసాడు. తిన్నారు, తింటూ వచ్చిన నాటి నుండి ప్రతిసారి నిత్యావసరాల కోసం ఆలోచన తప్ప నిత్యుడకు దేవుని కోసం ఆలోచన ఎప్పుడూ లేదు. చివరికి మోసే నాయకత్వం అయిపోయింది, యెహోషువా నాయకత్వం అయిపోయింది, వాగ్దాన భూమిలోకి వచ్చారు, ఇంకా జీవితం కొనసాగిస్తూ ఉన్నారు, కానీ యాటిట్యూడ్లో మాత్రం ఏ మార్పు లేదు. ఇక న్యాయాధిపతులు జడ్జెస్ కూడా వచ్చేసారు. న్యాయాధిపతులు వచ్చేసరికి న్యాయాధిపతుల కాలానికి ఏం చేశారు ఆలోచించే, ఏం చేశారు పరలోకంలో పెళ్ళిళ్ళు నిర్ణయిస్తారు లేదు, మాకు అనవసరం, మేమే నిర్ణయించుకుంటాం. అల్లని దగ్గర యెహోవా పరలోకంలో పెళ్ళిని నిర్ణయిస్తే ఏంటి, నిర్ణయించకపోతే ఏంటి, మాకు నచ్చిన పిల్ల పాలస్తీనాలో అనగా ఫిలిస్తీన్ల దగ్గర మాకుంది, ఆ పిల్ల మేము చేసుకుంటాం. ఏం పిల్ల చేసుకుంటావా అన్నట్టు అడిగారు ఎవరు, ఇస్రాయేలీలే. ఇదిగో నా క్వాలిఫికేషన్ ఇది, నా డిసిగ్నేషన్ ఇది అని ఏదో చెప్పేసి ఉంటారండి. వీళ్ళు ఉన్నారు కదా పిచ్చి తొక్కలకలని. వాళ్ళందరూ రెడీ అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఎవరిని ఎవరిని, అన్యులను ఇస్రాయేలు పెళ్లి చేసుకున్నారు. దేవుడు వద్దన్న ప్రతీది చేశారు. ఐగుప్తి నుండి వచ్చిన నాటి నుండి ప్రతీసారి నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. ఎర్ర సముద్రానికి ముందు సనుగుకున్నారు, ఎర్ర సముద్రం దాటిన నెలకి ఆహారం కొరకు సనుగుకున్నారు, ఎర్ర సముద్రాన్ని దాటి వాగ్దాన భూమిలోకి వచ్చిన చేయరాని కార్యాలు చేయడానికి పూనుకున్నారు. అదే చాలదన్నట్టుగా న్యాయాధిపతుల కాలువలో ఇంకా భయంకరమైనది ఏంటో తెలుసా, అబ్రహాము దగ్గర నుండి ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన దేవుని యొక్క అనాది సంకల్పాన్ని మరలా అన్యులతో మిళితం చేసేసారు. ఐగుప్తి నుండి వచ్చిన నాటి నుండి ఎప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. అది ఎప్పటి వరకు మనం ఆలోచించామంటే న్యాయాధిపతుల వరకు ఆలోచించాం. న్యాయాధిపతుల తర్వాత రాజుల పాలన వచ్చింది. న్యాయాధిపతుల కాలం తర్వాత మరలా రాజుల పాలన. రాజు ఎవరు, మొట్టమొదటి రాజు అంటే అజానుభవుడు ఎవరు, సౌలు. చాలా అందంగా ఉంటాడు సౌలు, బాగుంటాడు చూడడానికి. కింగ్ అంటే ఈయనండి అన్నట్టు ఉంటాడు ఎవరు, సౌలు గారు. మంచి హైటు, లాంగ్ హెయిర్, మంచి రంగు, కళ్ళు అన్నీ బాగుంటాయి, హ్యాండ్సమ్ హీరో. రాజు అంటే నువ్వేరా అన్నట్టున్నాడు దేవుడు. అప్పటికే చెప్పాడు, ఐగుప్తు నుండి వచ్చిన దాకా నుండి ఇప్పటి వరకు నేను మీకే రాజుగా వ్యవహరించాలనుకున్నాను, మీరు నా ప్రజగా ఉండాలనుకున్నాను, ప్రజాస్వామ్య పద్ధతిని మీరు కోరుకుంటున్నారు. రాజనీతి శాస్త్రాన్ని పరిసర ప్రాంతాల్లో చూసి మీకు కూడా రాజు కావాలని కోరుకుంటున్నారు. ఓకే, మీరు కావాలన్నట్టుగానే రాజుని తీసుకోండి. అయితే ఒక విషయం మర్చిపోకండి, ఎవడైతే మీకు రాజు అయ్యాడో వాడు మీకు పరిచర్య చేయడు, మీరే వారికి పరిచర్య చేస్తారు. అట్లా వాడు గుర్రానికి ముందు మీరు వరిగట్టాలి, వారు గుర్రాలను మేపాలి, రథములను తుడాలి, రథాలని శుభ్రం చేయాలి, రథములకు ఎస్కార్ట్ నిర్ణయించాలి, అంతా మీరే. మీరు నా కింద ఉన్నప్పుడు మీరే రాజులు, మీకు రాజు ఉన్నప్పుడు వాడే రాజు, మీరే బానిసలు.
కొలాప్స్ చేసి వాడేశారండి. అక్కడ ఒక పెద్ద ఆయన ఫీల్ అవుతారు, ఎవరు సమయుల గారు. వారు కోరిన కోరిక సమయుల దృష్టికి ప్రతికూలముగా ఉండెను. ప్రతికూలం అర్థం అనుకూలంగా అనేది. వారు కోరిన కోరిక సమయోలకే నచ్చలేదు. సమయోలకే నచ్చలేదంటే సైన్యములు కదిపోతుంది ఏకోవాకి అసలు నచ్చదు. ఎందుకంటే దేవుణ్ణి బహిరంగంగా తెలియజేసే చర్యది నీ పాలన మాకు వద్దు, మమ్మను మేమే పాలించుకుంటాం. అక్కడ ప్రారంభమైన ఆ కోత మరల అది కొనసాగిస్తూనే వచ్చారు. సౌలు 40 సంవత్సరాల వరకు పాలించాడు. సౌలు తర్వాత సౌలు కింద బానిసైన వాడు మరలా రాజు అయ్యాడు. ఎవరు? దావీదు. ఆయన మ్యూజిక్ స్పెషలిస్ట్. ఎవరు? దావీదు గారు. మానసిక రుగ్మతులను కూడా వదలగొడతాడు వీణ వాగించి. ఎవరు? మన వీణ వాగిస్తే మనకు మానసిక రుగ్మతలు ఎక్కువైపోతాయి మనం వాగించుకుంటే. ఏమి నేర్చుకుంటున్నావు బ్రదర్ అంటే వీణ నేర్చుకుంటున్నాను బ్రదర్. తగ్గడానికే ఎక్కువ వాడనక. దావీదు గారు వీణ వాయిస్తే మానసిక రుగ్మతలు పోయే ఎవరికి? సౌలుకి. మంచి స్పెషలిస్ట్ ఆయన. వీణే కాదు, దేవుని ఆలోచనలు కూడా బాగా నడుస్తాడు. సౌలు యొక్క మానసిక రుగ్మతను బాగు చేశాడు. కానీ దావీదును కూడా సౌలు కిందే పెట్టాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? అంతకుముందే సమయుల చేత చెప్తాడు, ఇదిగో రాజైన వాడు కిందున్నవాడిని తొక్కుతాడు. రాజైన వాడికి తెలియాలి కిందున్నవాడు ఎలా నలిగిపోతాడు. అందుకే సమయుల కింద ఎవరిని పెట్టాడంటే దావీదుని పెట్టాడు. ఎందుకు? నువ్వు రేపు పొద్దున్న రాజు అయిన తర్వాత కిందున్నవాడు ఎలా నలిగిపోతాడో నీకు తెలియాలి. అందుకే దేవుడు సరాసరి మధ్యలోకి తీసుకొచ్చాడు. ఎవరిని? కింద నుండే తీసుకెళ్తాడు. ఎందుకంటే కిందున్న వారందరి బాధలు ఎలా ఉంటాయో నీకు తెలియాలంటే కింద నుండే నువ్వు వెళ్ళాలి. మధ్యలో నుండి వచ్చేటంటే ఇటు మన మీద ఎక్కి తొక్కేస్తాడు ఏదో ఒకరోజు. మధ్యలో ఎప్పుడు రాకూడదు. కింద నుండి అన్ని అనుభవాలు ఉండాలి. సహోదరుల బాధలు తెలియాలి, కన్యల విలువ తెలియాలి. అది దావీదుకు తెలుసు. దావీదు పాలన కాలం ఎంత అని మరలా లెక్కలేస్తే 40. సౌలు కాలం 40, దావీదు కాలం 40. మరొక ఆయన వచ్చాడు రాజులకే దిమ్మ తిరిగేలాంటి రాజు. ఎవరైనా? సొలొమోను. సొలొమోను రాజు వాళ్ళ నాన్న కత్తి చేత యుద్ధం చేస్తే ఈయన యుక్తి చేత యుద్ధం చేస్తాడు. ఎవరు? సొలొమోను. ఈయనకు వచ్చి చాలా పెద్ద పెద్ద రచనలు ఉంటాయంటే సొలొమోను గారి కోసం. కోటలు నిర్మించడానికి, పట్టణాల వైశాల్యాన్ని పెంచడానికి, దూర ప్రదేశాలతో వ్యాపార వర్తకాన్ని జరిగించడానికి ఫస్ట్ ఎవరు గేలం వేసుకోడు తెలుస్తా? ఆ దేశానికి ఎవరు రాణి అయితే ఆ రాణికి వేసుకోడు. ఎవరు? సౌలు గారు. ఏ దేశానికి రాణి నువ్వు? ఏ దేశానికి? ఐగుప్తిక. ఐగుప్తి రాణి వాళ్ళు అంతే. ఇంకే ఆ తర్వాత అప్పటి వరకు ఆ దేశానికి రాణి, ఈసారి నీకు దాసి. ఫిదా అయిపోయేది అంతే. ఇంకా అక్కడ నుండి తెచ్చేసేది ఏం కావాలమ్మా? ఈజిప్ట్లో నీకు ఏ మెటీరియల్ ఉపయోగపడుతుంది? అన్నీ కావాలమ్మా, అన్నీ తెచ్చే. వాడలు పంపించమంటావా? తర్శీసు వాళ్ళు పంపించమంటావు? లాంగ్ బోట్స్ కదా, పంపించేవాడు. అన్ని దిగుమతులు చేసేవాడు. ఇంకా వైశాల్యం పెరిగేది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆర్థిక పరమైన దేశం యొక్క దళసరి ఆదాయం సొలొమోను కాలంలో అమాంతం పెరిగిపోయింది. ఆయన 40 ఏళ్ళు, దావీదు 40, సౌలు 40, దావీదు 40, సొలొమోను 40. ఆ తర్వాత గజకర్ణ గోకర్ణ ఇద్దరు వస్తారు. అరే రెహబాము, రెహబాము. ఎందుకు మీకు ఈ లెక్కలు చెబుతున్నారంటే 21:17 అన్న మాటను ఇప్పుడు మనం చూస్తూ ముందుకెళ్తున్నాం. ఐగుప్తి నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు, వచ్చిన నాటి నుండి ఏం చేశారో నాయధిపతుల వరకు మనం చూసాం. అక్కడ నుండి కొనసాగింపు మనం ముందుకెళ్తే సొలొమోను వరకు వచ్చాం. సొలొమోను తర్వాత రెహబాము, యరొబాము దగ్గర నుండి మరలా దేవుని హృదయానికి కోత ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం. సొలొమోను కుమారుడైన రెహబాము 14వ అధ్యాయం
21వ చూడు నుండి యోదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము ఏలన ఆరంభించను. తన నామము నుంచిటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ యెహోవా కోరుకున్న యెరూషలేమును పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమోనీయురాలు, ఆమె పేరు నయామా. యోదావారు యెహోవా దృష్టికి కీడి చేసి మరలా కనబడుతుంది. చూడండి, మనస్సే కాలంలో కనబడుతున్న ఆ నీచమైన చర్యలు మరలా చరిత్రలో మొదటగానే పునరావృతమైనట్టుగా మనకు కనబడుతున్నాయి. మనస్సే కాలంలో పునరావృతమైనవి ఆల్రెడీ ముందు జరిగినవే, ముందున్నదే మరలా మరలా జరుగుతుంది. అదే చేస్తున్నాడు రెహబాము. యోదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములతో సహా దేశమందుండిరి. ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయి ఏ క్రియల ప్రకారం యోధావారును చేయించు వచ్చిరి చేయించుచుండ్రి. ఎవరు? రెహబాము. మనస్సేకు ముందే అదే అంటున్నాడు దేవుడు. ఐగుప్తులో నుండి వచ్చిన నాటి నుండి మనస్సే కాలం వరకు యోధా జనాంగమా ఏర్పాటు చేయబడిన భ్రష్ట జనాంగమా చెబుతున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు బాధను పుట్టిస్తూనే ఉన్నారు. సొలొమోను కుమారుడైన రెహబాము చేస్తున్నది ఏంటి? ప్రతి పచ్చని చెట్టు కింద ఏం చేస్తున్నాడు? బలిపీఠాలు కడుతున్నాడు. బలిపీఠాలకు వదన జరిగిస్తున్నాడు. బలిపీఠానికి ఆరాధన చేస్తున్నాడు. ఇంకా సరిపోదని పురుషగాములు ఉంచాడట. 24 వచ్చిన ఎవరిని? పురుషగాములు అంటే ఎవరు? వాళ్ళే. పురుషగాముల కోసం ప్రోగ్రామ్ జరిగింది ఈ మధ్యకాలంలో. ఫేస్బుక్లో కూడా దంచేస్తున్నారు పురుషగాములు అందరిని కూర్చోబెట్టి. అదే పురుషగాములు అంటే ఎవరు కాదు, ప్రకృతి విరుద్ధమైన చర్యలు జరిగించే పురుషులు కాని పురుషులు, నపుంసకులు. లేదంటే పైకి బాడీ ఆకారం పురుషులకు ఉండి లోనున్న ఆలోచనలన్నీ స్త్రీగాని అంటే వారు ఎలా మారిపోతారు తెలుసా? రాజమండ్రిలో ఎక్కువైపోయారండి బాబు. కుర్రోళ్ళే అందరూ మీ వయసే ఉంటారు అందరూ. ఒకటికి 23, 22 అందరూ ఒక టాలుగా ఉండి పడవకుంటండి. ఆడు హైవే మీద నడుస్తుంటే ఇదేరా బాబు బాలీవుడ్ హీరోయిన్ ఇక్కడ తిరుగుతుందా అన్నట్టు ఉంటాడు. నిజం ఆడు హైట్ హైట్. పురుషగాములు దేశములో ఉండిరి అన్న పదం ఎలా ఉంది చెప్పు? ఉండకూడదు అన్నట్టు ఉంది చూడండి. దేశములో ఉండిరి, దీని మీద ఎపిసోడ్ చేశాడు ఎవడు? జీ తెలుగుడే TV5 అయినా ఎపిసోడ్ చేశాడు. యాంకర్ అడుగుతుంది. పురుషగాములను అందరిని ఇటు కూర్చోబెట్టారు, పురుషులను అందరిని ఇటు కూర్చోబెట్టారు, మధ్యలో యాంకర్ అమ్మ నిలబడింది, అడుగుతుంది మీ ఫీలింగ్స్ ఏంటయ్యా అనేసి. అప్పుడు అందులో ఉన్న లీడర్ ఉంటాడు కదా, అందులో డాక్టర్ విచిత్రం ఏంటో తెలుసు, డాక్టర్ చదివేటవాడు. డాక్టర్ చదివేవాడు అంటున్నాడు, మీరు ఎందుకు ఇలా సమాజానికి విరుద్ధమైన చర్యలు చేస్తారంటే, అతను ఏమన్నాడు తెలుసా? ఏం చేయమంటారు, ఈ తప్పు మాది కాదు దేవాది దేవుడిది అన్నాడు. ఎందుకు? స్త్రీ యొక్క ఆలోచన విధానంలో నెట్టి, స్త్రీ యొక్క కోరికల విధానంలో నెట్టి బయట మాత్రం పురుషుని ఆకారం పెట్టారు, ఇది మా తప్ప అని అడిగాడు. ఇంకేం చెప్తారు ఎవరు? లోన మాకు ఉన్న కోరిక అంతా ఏంటో తెలుసా? మాకు చీర కట్టుకోవాలని ఉంటుంది, డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది, బొట్టు పెట్టుకోవాలని ఉంటుంది, పువ్వులు పెట్టుకోవాలని ఉంటుంది, ఎయిర్ పెంచుకోవాలని ఉంటుంది, నైల్స్ పెంచుకోవాలని ఉంటుంది, ఇంకా చాలా చెప్పేసుకొచ్చాడు లిస్ట్. అటు ఆయన చూస్తే బాగానే ఉన్నాడు, యంగ్ బాయ్ డాక్టర్. ఇదేంటి నాయన ఇదేం పోయే కాలం అంటే, వాడు చెబుతున్నాడు ఇది మాది కాదు
మా మనసులో నుండి ఆది నుండి ఉంది. మరి దానికి సొల్యూషన్ ఏంటంటే, అప్పుడు ఆ యాంకర్ కానీ ఈ సోషల్ అవగాహన కలిగిన వీరు కానీ ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, బాగానే ఉంది మీ ఆలోచన అలా ఉంది, అంతానే బాగానే ఉంది, కానీ భిక్షాటన చేయడానికి అడుగుతారు కదా, మీరు అడుక్కోవడానికి ఎందుకు సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాత కలిగిన యువకుల్ని లేదా సహజమైన పురుషుల్ని మీరు ఎందుకు హింసిస్తున్నారు? అది తప్పు కదా. మీ యాటిట్యూడ్ అంతర్గతంగా అలా ఉంటే మీరు అలా ఉండండి. భిక్షాటన చేయడానికి మీరు చదువుకోండి. భిక్షాటన చేయడం దానికి ఎందుకు సమాజాన్ని ఇబ్బంది పెట్టడం? అంటే వాడేమన్నాడు తెలుసా, నేను కలెక్టర్ అవుతాను, నా కలెక్టర్ ఉద్యోగం ఇస్తారా అని అడిగాడేవాడు ఈడే అభంక్షుడు. ఎందుకు ఎవరు ఇస్తారు? కాకపోతే ఇలా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పనండి, రహస్యంగా చెప్పేస్తాను నేనేంటి. వాళ్ళకు వచ్చే కోరికల కోసం అర్ధరాత్రి చలిలో కూడా కనీసం మీద ఎచ్చదనానికి ఏమీ కప్పుకోకుండా ఆ సిలిక్ శారీ కట్టుకుని తిరిగేస్తారండి. అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూడండి, రౌండ్స్ తిరుగుతుంటాం కదా, పల్సని చీర కట్టుకుని ఇక్కడ నుండి అక్కడ 5 km వరకు నడుస్తూ ఉంటాడు. అంటే వీడికి చలేదా? అంటే వాడు కోరికలు ఎలా రగులుతూ ఉంటాయంటే లోపల, వాడు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడు సెక్షువల్గా ఎలా ఎంజాయ్ చేయాలని చూస్తారన్నమాట. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, ఉండరి ఉండకూడదు. అంటే వీరి యాటిట్యూడ్ అంతా ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇదే ఆలోచన, కామ వికారమైన ఆలోచనతోనే ఉంటారు. అందులో ఒకడు అడుగుతున్నాడు ఏమనంటే, మాకు నీతిగానే ఉండాలని ఉంటుంది కానీ మాకు నీతిని జరిగించలేకపోతున్నాం, మా ఆలోచన విధానం పుట్టడానికి కారణం ఆ దేవుడు అని. ఓకే, పైన ఆకారం పురుషుని ఆకారం వచ్చింది, లోన ఆకారం స్త్రీ యొక్క కోరికలకు సంబంధించి నిర్మాణం జరిగింది. ఏదేమైతేనే దేవుని కొరకు యథార్థంగా బ్రతకడానికి ఆ లింగం ఏమైనా అడ్డుందా? లింగ భేదం ఏమైనా అడ్డుందా? లేదే. బైబిల్లో ఏమైనా ఉందో తెలుసా, క్రీస్తులోనికి వచ్చిన వాడు స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఇదేది నీకు కనెక్ట్ అయ్యేలా ఉంది? అవుతుందా? అవుదా? అసలు స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అసలు క్రైస్తవంలో లింగ భేదమే లేదు. మీకు గదించిన తరగతిలో చెప్పిన దీని పూర్తి డేటా, పురుషగాములు ఉండకూడదు. ఉండకూడదని ఎందుకు అంటున్నాడంటే వీరి యాటిట్యూడ్ ఎప్పుడు నీతి క్రియల కన్నా ఈ చెడు క్రియలకి ఎక్కువ మనసు ఉంటుంది. రాజమండ్రి అర్బన్కి సంబంధించి, అర్బన్ అంటారు మీకు అర్బన్ కాదు మాకు అర్బన్ అది, రాజమండ్రి అర్బన్లో ఒక పిఎస్ ఉంది, కోరుకొండ పిఎస్. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. కోరుకొండ ఆ పేరే ఊరికి సంబంధించిన కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక దేవుడు ఉంటాడు, పేరు చెప్పకూడదు, మీరే నెట్లో ఎదుర్కోండి. ఆ దేవుడిని ఏం చేస్తారు తెలిసే, ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతుంటాయి ఇండియావాడికి, ఇంకా అదే కదా పని. ఆ ఉత్సవాలు జరిగినప్పుడు పెళ్ళి కాని పిల్లల్ని ఏం చేస్తారు తెలుసా, ఇప్పటికీ ఆచారం ఉంటుందండి అక్కడ, పెళ్ళి కాని పిల్ల ఎవరైతే ఉన్నారో ఆ పిల్లని ఎంపిక చేసి ఆ పిల్లని ఆ రాత్రి ఆ దేవుడి గదిలో పెట్టేసి తలుపులు వేసేసి మళ్ళీ ఉదయం తెస్తారు. ఎందుకు? తెల్లవారులు ఆ దేవుడట రొమాన్స్ చేస్తాడట. ఎవరితో? కన్యతో. కన్యపిల్ల కావాలట ఆ దేవుడికి. కన్య పిల్లని పంపిన తర్వాత వీళ్ళ నమ్మకం ఏంటంటే ఉదయం వచ్చేసరికి ఆ గదిలో పంపేస్తారు కదా పిల్లని, మళ్ళీ దానికి బందోబస్తు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలు, స్పెషల్ బాడీలు, ర్యాపిడ్ ఫోర్సు, ఎపన్స్, చెత్త, చెదారం, ఏం చేయడానికి? కన్యను పంపడానికి. అందులోకి పంపేసిన తర్వాత వారికి మరి దేవుడు రొమాన్స్ చేసాడు లేదు తెలియలేదు కదా. మీరేం, నేనేం తప్పులేం మాట్లాడలేదు, జరిగిందే చెబుతున్నాను. ఇస్రాయేలీ యాటిట్యూడు ఎలా ఉందో మీకు తెలియాలంటే ఒకసారి మన ముందున్నే చెబుతున్నాను మీకు. మరి రొమాన్స్ జరిగిందో లేదో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే పా సినిమాల్లో ఎలాంటి సేమ్ సింటమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఫస్ట్ నైట్కి పంపిన తర్వాత బయటకు వచ్చేసరికి పిల్ల జుట్టు జరిగిపోయి బొట్టి జరిగిపోయింది, స్నానం చేయమ్మా వేడి నీళ్ళు పెట్టు, సేమ్ అవే సింటమ్స్ వరకు. ఆ లోపల పంపిన తర్వాత బయటికి పిల్ల వచ్చేసరికి జుట్టు జరిగిపోయి పువ్వులు వాడిపోయి అన్ని బయటకు వచ్చేసరికి దేవుడు వచ్చాడు, రాత్రి వచ్చాడు, ఇదిగో పిల్లని చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పువ్వులను అలిగిపోతే ఏమవుతాయి? రాత్రి దానికి ఊపిరాడకనే గదిలెట్టేసి
జుట్టు జరిగేవాకు పిచ్చేకి దోమలు కుట్టేవాళ్ళం. ఏసీ ఏమైనా ఉంటుందా గర్భగుళ్ళో? గర్భగుళ్ళు ఎలా ఉంటుంది ఆ బాత్రూంలో ఉంటాయి. గర్భగుళ్ళు అందులో పెట్టేసిన తర్వాత డోర్ వేసి తెల్లవారులు వదిలేశారనుకుని అందులో సమ్మర్లో జరుగుతాయి. వదిలేసిన తర్వాత ఏమవుతుంది పిల్ల? ఉక్కిరి బిక్కిరి అయిపోయి పిచ్చిదల్లాగా అయిపోద్ది రాత్రి అంతా. ఎవరో కనపడో తల్లులు కొట్టే తీరు. పూలు పిసిపేసుకుని ఇంకా దేవుడు రాలేదంటే నెక్స్ట్ డే కూడా వేస్తాడని ఈవిడే జరిపేసుకుని వచ్చేది బయటికి. నాకు తెలిసి అదే ఆ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నిర్ధారణ చేసిన పగల వచ్చం జరిగేస్తారని భయంకరమైనది. ఇప్పుడు నేను అంటున్నాను పురుషగాముడి ఈ యాటిట్యూడ్, ఈ యాటిట్యూడ్, ఈ ఆరాధన విధానం, ఈ దైవారాధన విధానం దేవునికి ఎందుకు నచ్చడం లేదంటే చివరికి కామవికారమైనవి కూడా దేవునికి ఆరాధనగా మార్చేస్తున్నారు. అందుకే చూడండి మన ఇండియాలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మేళాలు ఉంటాయి, తాళాలు ఉంటాయి. ఏం మేళాలు అంటే ఆ మేళాలకు పేరు మళ్ళా ఏ మేళాలు ఇంక అనకూడదు, ఇంక అయ్యో అయ్యో రకం మేళాలు. ఏ అంటే దేవుడు ఆనంద డోలుకుల మధ్య ఏదికి మీద దేవుడు అదేంటది మనసు మీద ఊరేగుతున్నప్పుడు పిల్లలందరూ డ్యాన్స్ చేస్తుంటారు. ఏ పిల్లలు? ఆడమగా కండే పిల్లలు. వాళ్ళకి మళ్ళీ పెద్ద రేటు. సేమ్ అదే జరుగుతుంది. ఈ పురుషగాములను ఎందుకు ఇస్రాయేల్ అందరూ దేశంలో ఉంచుకుంటారంటే మరి ఫెస్టివల్ జరిగినప్పుడు ఎవరి అడావుడి వీళ్ళదే. దానికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా మన ఊర్లో ఉన్నాయి. దానికి పేరు కదా తీన్మార్. కొడుతుంటే వేస్తుంటారండి. ఆ తర్వాత అవన్నీ చూస్తున్నాడు దేవుడు, కోపపడుతున్నాడు. దేవుడి కట తన హృదయానికి నొచ్చుకునేలా ఉంటాయట ఇవన్నీ. ఇస్రాయేలీని ఏర్పాటు చేయబడిన జనాంగంగా నిర్ణయించుకున్నాడు. రెహబాము కాలానికి వచ్చేసరికి ఎలా చేస్తున్నాడు తెలుసా? యెరూషలేములో అన్యజాతీయుల దేవతల యొక్క ఆరాధన దిగుమతి చేసుకుని ఆరాధన జరిగించడానికి మరలా పురుషగాములను కూడా ఉంచుకుంటున్నాడు. పురుషగాములను అంతకే ఉంచుకునేవారు. కాల్ గర్ల్స్, కాల్ బాయ్స్ ఈ రోజుకి ఎలా ఉన్నారో ఆ రోజు కాల్ బాయ్స్, కాల్ గర్ల్స్ కూడా ఉండేవారు క్రీస్తు పూర్వం. అలా వండించుకొని ఇలా చేస్తున్నారండి. ఇవి దేవునికి ఎప్పుడు బాధను కలిగిస్తూనే ఐగుప్తి నుండి వచ్చే నాటి నుండి నేటి వరకు ఇవి జరిగిస్తూనే ఉన్నారు. ఈ కల్చర్ ఐగుప్తిలో కూడా ఉంది. అందుకే ఐగుప్తీల పిరమిడ్స్ కానీ ఐగుప్తీల యొక్క శిహనాలు కానీ చూడండి ఎలా ఉంటాయి తెలుసు. ఐగుప్తీల శిహనాలు నన్ను అడిగితే ఇండియాలో ఉన్న శిహనాలే బాగుంటాయి. ఐగుప్తీల శిహనాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? జంతువులతో స్త్రీ, జంతువులతో పురుషుడు, సగం పిల్లి ముఖం, సగం ఎద్దు ముఖం, సగం మనిషి ముఖం, ఒక సింహం ముఖం చూసారు అలాంటివి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటి, ఎవడ మనిషి, ఎవడ జంతువు, ఎవడితో సంభోగం, ఎవడితో సంసారం, ఏమీ అర్థం పడుతుంది. అంత మొత్తం కల్చర్ అంతా దేవుళ్ళ పేరుతో మిళితమైపోయింది. ది గాడ్స్ అండ్ కింగ్స్ అనే మూవీ ఉంటుంది చూడండి, ఈజిప్ట్కి సంబంధించి గాడ్స్ అండ్ కింగ్స్. ఐగుప్తి దేవుళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అందులో భలే చూపిస్తాడు. అదంతా దేవునికి నచ్చినది. ఇస్రాయేలీ యొక్క నడవడిక ఐగుప్తి నుండి వచ్చే నాటి నుండి నేటి వరకు రెహబాము కాలం చూస్తున్నాం అలానే ఉంది. ఎర్ర సముద్రానికి ముందు చూసాం అలానే ఉంది. ఎర్ర సముద్రం తర్వాత చూసాం అలానే ఉంది. యెహోషువ కాలం అలానే ఉంది. నాయకుల కాలం అలానే ఉంది. ఏదో కాస్తంత బాగుందనుకుంటే సౌలు కాలంలో ఆధ్యాత్మికంగా చితికిపోయారు. దావీదు కాలంలో బాగుంటారంటే దావీదు కాలంలో కూడా చేయరాని కార్యాలు కూడా చేశారు. సొలొమోను కాలంలో సొలొమోనే రెచ్చిపోయి ఇదిగో మోయాబిరాలను అమోరీరాలను మోయాబిరాలను చేసి అమోరీరాలను చేసుకున్నాడు. అమోరీరాలకు పుట్టినోడే రెహబాము. ఈ రెహబాము కూడా అదే జరిగిస్తున్నాడు. ఇప్పుడు చూడండి 24:22 యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా ప్రతి ఎత్తైన పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషగాములతో సహా దేశమండుందిరి. ఇస్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు ఏ క్రియల ప్రకారం యూదావారును చేయుచూ వచ్చిరి. ఇస్రాయేలును చూసి యూదులు కూడా
నేర్చుకునిరి. ఇస్రాయేల్ చూసి యూదులు కూడా నేర్చుకున్నారు. పురుషగాములు నుంచుకున్నారు. ఒక ఆయన అంటున్నాడు తెలివిగా, ఏమంటున్నాడు తెలుసా, అది ప్రకృతి విరుద్ధమైనది కాదు, ప్రకృతికి సంబంధించింది కనుక సహజంగా వారు అలా పుట్టారు అంటున్నాడు. అది ప్రకృతి విరుద్ధం కానప్పుడు ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుని పిల్లలు కనమానండి, కంటారా? ప్రకృతి విరుద్ధం జరగదు. ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలు కనమానండి, జరగదు, ప్రకృతి విరుద్ధం. అక్కడే చెప్తుంది కదయ్యా ప్రకృతి విరుద్ధం వికటిస్తుందని. ప్రకృతి విరుద్ధం కాదని ఎట్లా చెప్తున్నావు? వాడి మనసు అలా పుట్టిందంటే ఏదో లోపం ఉంది, లేదా దేవుని ప్రణాళిక ఏదో ఉంది. దేవుని కొరకు ఉన్నతంగా నిలబడిన నపుంసకులు లేరు బైబిల్ చరిత్రలో? ఉన్నారు, కానీ వారిని దేవునికే యెహోవాకి విరోధమైన క్రియలు చేస్తే ఒక ప్రత్యేకమైన జనాంగంగా తయారు చేయడం చాలా తప్పు. పూర్వకాలంలో ఉంటుంది, ఎవరు దేవగాములా, ప్రత్యేకించి ఎవరిని వదిలేసేవారట. దేవగామ ఏదో పేరుంటుందంటే నాకు సరిగ్గా గుర్తులేదు. కాదే ఇంకా ఆ వృత్తి చేయడానికి, వేశ్య వృత్తి జరిగించడానికి ప్రత్యేకించి ఒక స్త్రీని అంటే మాకు ఇప్పుడు చూడండి, ఆవులను వదిలేస్తారు కదా ఈదులోకి ముద్రేసి, దున్నపోతుందని కదా ఎందుకు పనిచేయదు కదా, అది దాన్ని ఏం చేస్తారు, ముద్రేసి బయటకు వదిలేస్తారు. కొన్ని ఆవులు కూడా బయటకు వదిలేస్తారు. అలానే ఇండియన్ హిస్టరీలో లేదా పూర్వ చరిత్ర ప్రపంచ చరిత్రలో మూల చరిత్రను మనం చూసుకున్న ప్రత్యేకించి ఆ వృత్తిని చేయడానికి ముద్రలేసి వదిలేసేవారు జనాంగాన్ని. అలానే పుట్టుకొచ్చింది వేశ్య వృత్తి. అక్కడి నుండి పుట్టుకొస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటయ్యా అంటే ఆరాధనలో ఒక భాగం. ఇవి ఆరాధనలో భాగం ఏంటండి? ఇవి ఆరాధనలో భాగం అసలు. దేవుడు అన్నవాడికి నీతి నిజాయితీ కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువలు అందరూ ఏమంటారు, ఏమంటారు, కామ వికారమైన దరిద్రపు చర్య. ఇవన్నీ ఇంకొకటి చూద్దాం, యరొబాము 12వ అధ్యాయం, యరొబామును గురించి 12వ అధ్యాయం 25వ వచనం నుండి. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు సెకేమును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి పెనీయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేముందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల జనుల హృదయము యూదారాజును రెహబామును తమ యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామును వద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారు అవుదునని యరొబాము తన హృదయం ముందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తి దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలినందును ఒకటి దానినందును ఉంచెను. దాని వరకు ఈ రెండులో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. చూసారా, రెహబాము అలానే ఉన్నాడు, యరొబాము అలానే ఉన్నాడు. ఐగుప్తి నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నాకు బాధను కలిగిస్తూనే ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు తెలుసా, దేవుణ్ణే తలదన్నడానికి చివరికి మతాన్నే అడ్డు పెట్టుకుని దేవుని రూపాన్నే మార్చేస్తున్నారు. ఎక్కువగా చరిత్ర అంతా ఆవుల చుట్టే తిరుగుతుందండి, నాకు ఏడు అర్థమవుతుంది. ఆవుల చుట్టే తిరుగుతుంటుంది మనకి. గోదాలకి ఆరతిస్తుంటారు రాజమండ్రిలో ప్రతి సాయంత్రం ఆరతిస్తుంటారు. అప్పుడు ఒక శ్లోగన్ ఉంటుంది, ఈ బోయపడే సీన్ ఉన్నాడు కదా, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టరు, పుష్కరాలకు ఆడే స్టార్ట్ చేయండి ఈ ప్రోగ్రాం. అప్పటి నుండి ప్రతి సాయంత్రం ఇది ఆరాధన చేస్తుంటారు అన్నమాట, అదే గోదావరికి ఆరాధిస్తుంటారు. అప్పుడు ఒక కొంచెం బ్రీఫ్ హిస్టరీ చెప్తుంటారండి, గోదావరి ఎలా వచ్చిందంటేనంట, ఒక ముని తపస్సు ఇలానే ఉంటుంది, ఒక ముని తపస్సు చేసుకుని ఉంటుండు. గోవు అనే ఒక మాయా స్వప్నం ఆ ముని దగ్గరికి వచ్చి, వినండి ఈసారి వెళ్ళినప్పుడు, ఒక రోజు విని అలవాటు అయిపోయింది నాకు,
సాయంత్రం వెళ్ళాలి, అక్కడ గొడవలు జరగకండి. గోవు అనే ఒక మాయా స్వప్నం ఒకటికి వచ్చి ధ్యానంలో ఉన్న మునిని డిస్టర్బ్ చేసిందట. అప్పుడు ముని కోపపడి రెండు గడ్డి పరకలు తీసుకుని గోవుని మాయాగోవు అని కొట్టినప్పుడు అది గోదావరి అయినట. ఓరి నాయనో, ఏమాయను గోవు గోదావరి అయిందా? ఎక్కడైనా ఉండేది గోవులు గోదావరి అయిపోతాయి. గోవుని కొట్టేసరికి గోదావరి అయిందట. చూసారా, ఎక్కడా గోవు చరిత్రే. ఈ దరిద్రులందరూ గోవులు చుట్టూ తిరిగి మళ్ళీ యేసుక్రీస్తుకి గొర్రెలుగా పొరొద్దు మాకు, ఆయనే ముద్దు. ఎందుకంటే అవన్నీ చెప్పుకున్నా సిగ్గుచేటు, టైం వేస్ట్. ఈ గోవుల చరిత్ర అంతా ఏం చేస్తున్నారు, గోవుని అడ్డెట్టుకొని, గోవులు బంగారు ప్రతిమలు అడ్డెట్టుకొని ఏం చేస్తున్నాడు తెలుసు, అడ్డు పెట్టుకొని యెహోవాకి విరోధమైన కార్యం జరిగిస్తున్నాడు. ఎవరు యెరోబాం ఎంతగా దిగజారిపోయారంటే ఐగుప్తి నుండి వచ్చిన నాటి నుండి ఎంత కాకపోయినా ఎంతైనా ఆధ్యాత్మిక చింతన ఇశ్రాయేలీయులకి ఎప్పుడు పెరగలేదండి. ఎప్పుడు కాదు, ఇప్పటికీ లేదు ఇశ్రాయేలీయులకి. పైపచ్చకి ఏమంటారు తెలుసా, మేమే ఏర్పాటు చేయబడిన జనాంగం, మిగిలిన వారందరూ అన్యులు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అన్యులు అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా అన్యులే. అసలు విషయం వాళ్ళకి తెలియదు. క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కడు ఎవరు అన్యుడు. అప్పటి వరకు ఇస్రాయేల్ అనుకునేవారు అందరూ అన్యులు, మేము మాత్రమే ప్రత్యేకమైన జనాంగం అని. ఇప్పుడు బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది, క్రైస్తవుడు మాత్రమే ప్రత్యేకమైన జనాంగం, ఇస్రాయేలు కూడా అన్యుడే. అందుకంటాడు, వచ్చిన వాడికి ఇస్రాయేలుడని లేదు, యూదుడని లేదు. అంటే క్రైస్తవులోకి రానివాడు ప్రత్యేకించి ప్రతి ఒక్కడికి ప్రత్యేకమైన స్థానాలు అంటూ ఏమీ లేవు. అప్పటి వరకు మేమే ప్రత్యేకం అనుకుని దగ్గరకున్న దేవునికి దూరం, ఐగుప్తి దాటి నుండి దూరం దూరం జరిగిపోద్దు. ఒక్కొక్కడు ఒక ఎజెండా కార్యక్రమాన్ని నిర్ణయించుకునేదిగో ఇలా భయంకరమైన కార్యాన్ని. ఇతర ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తాను యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 28 అదే అధ్యాయం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. రాజులే చివరికి పాపాన్ని విడువకుండా చెడుతనం జరిగించుచుండను. అదే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనండి. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం ముందు హేలా కుమారుడైన హోషియా ఇశ్రాయేల్ నేలను ఆరంభించి పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను, యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. ఇది ఎలా ఉందంటే, ఒక్కొన్నే బీకేయలేదు, రెండు కొళ్ళు బీకేశారనట్టు లేదు. ఇశ్రాయేలు చేసిన చెడుతనం, ఇశ్రాయేలు చేసినంత, రాజులు చేసినంతగా లేకపోయినా ఇంచుమించు అలానే ఉంది. అంటే ఒక రాజు పోయిన తర్వాత మరొక రాజు ఎప్పటి నుండిది, దేవునికి ఎప్పటి నుండి ఈ హృదయ వేదన మొదలైందంటే ఐగుప్తి నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేవునికి బాధను కలిగిస్తూనే ఉన్నారు. ఇంకొకటి చూడండి, మనోడు వచ్చేసాడు ఈసారి. 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం అతడు యెహోవా దృష్టికి ఎవరు అతగాడు, మనష్షేం చెడుచుచు ఇశ్రాయేలు ఎదురు నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చినది. అక్కడి నుండి ఎక్కడికి వచ్చేసిందో చూడండి. ఎప్పుడో ఐగుప్తి నుండి వచ్చినప్పుడు చూసాం,
ఎర్ర సముద్రానికి ముందు చూసాం, ఎర్ర సముద్రం తర్వాత చూసాం. యెహోషువ కాలంలో అవే క్రియలు చదువుతుంటే మనకు కనబడుతున్నాయి. న్యాయాధిపతుల కాలంలో అదే, ఇశ్రాయేలు రాజుల పాలన కాలంలో అదే, యూదుల రాజుల పాలన కాలంలో అదే, అదే వేయమైన క్రియలు జరుగుతూ 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 వచ్చిన నాటి నుండి మనస్సే వచ్చిన అదే జరుగుతుంది. అదే 15 వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి 15 వచనం. భారత వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనక వారు తమ శత్రువులందరి చేత దోచబడుదురు. ఐగుప్తు నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు మీ పితరులు అలానే బాధ పెట్టారు, మీరు అలానే బాధ పెడుతున్నారు. పోలికల్లో లేదా వారు బ్రతుకుల్లో ఏమాత్రం తేడా లేకుండా మేము ధీటుగా ఉన్నాం పాపాల కన్నట్టు సరిగ్గా జరిపోతున్నారండి. మనస్య మరలా 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 చేస్తున్న కార్యాలు ఇంకా చాలవన్నట్టు పాపాన్ని ఇంకా బలంగా మూటగట్టుకోవడానికి ఏం చేస్తున్నారు తెలుసా? 16 వచనంలో ఒక భయంకరమైన జరిగిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినది అది. మరియు మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపములో దింపినదే గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. బాగా వినండి, మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, చెడు నడత నడిచి చెప్పాం కదా. చెడు నడత అంటే ఏంటి? చెడు నడత అంటే కేటవక్ కాదు, చెడు నడత అంటే క్రియలు. చెడు నడత నడిచి అంటే తన బ్రతుకులో ఆలోచన విధానం యెహోవాకి విరోధమైన క్రియలను జరిగించడి, విగ్రహ సంబంధమైన క్రియలు. అక్కడితో ఆగదన్నట్టుగా ఏం చేస్తున్నాడు తెలుసా? నిరపరాధుల రక్తాన్ని ఏం చేశాడట? ఈ కొన నుండి ఆ కొన వరకు ఒలికించను అని ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవరు ఈ నిరపరాధులు? అసలు ఈ నిరపరాధులు చంపాల్సిన పని ఎందుకు వచ్చింది? సడన్గా వచ్చింది చూడండి మధ్యలోకి, వీళ్ళు ఎలా చేశారు అందుకు చంపేశాను ఏమైనా ఎవరిని ఉంటే బాగున్నాం. నిరపరాధుల రక్తాన్ని ఆ కొన నుండి ఈ కొన వరకు యెరూషలేములో ఉన్న వారిని అందరినీ వారి రక్తాన్ని ఒలికించేసి యెరూషలేముని రక్తంతో తడిపేశాడట. మనిషే అంత్యదినాలలో, మనిషే చివరి రోజుల్లో యెరూషలేము యెరూషలేము ఆరిన నేల మీద రక్తపు వేర్లు ప్రవశించాయన్నమాట. ఎందుకు ఎవరిని చంపేసాడంటే నిరపరాధి. నిరపరాధి అంటే, నిరపరాధి అంటే అపరాధి కానివ్వట. నిరపరాధి, నిరపరాధి అంటే ఒక నేరం ఆరోపింపబడిన తర్వాత ఆ నేరంతో సంబంధం లేని వ్యక్తి నిరపరాధి. ఇప్పుడు నేరం ఆరోపింపబడుతుంది ఎవరి మీద? మనిషి మీద, యూదుల మీద. ఎవరు నేరం మోపేది? సుప్రీం జడ్జ్ ఎవరైనా దేవుడు. ఆయన నేరం మోపుతున్నాడు, మీరు చెడుతనం చేశారు. ఇప్పుడు ఇందులో నిరపరాధులు తేలాలి. నేరంలో ఎవరెవరు ఉన్నారంటే, ఏవన్ ముద్ద ఎవరంటే మనిషి అక్యూజ్డ్, ఆ తర్వాత ఏటు ఎవరంటే యూదులందరూ. ఇందులో సంబంధం లేని నిరపరాధులు ఎవరంటే, ఇప్పుడు అర్థమైపోవాలి మీకు, ఇందులో సంబంధం లేని నిరపరాధులు అంటే ఎవరంటే చెడుతనంలో పాలు పంపులు లేనివారన్నమాట. అంటే నేరంలో చేయగలపని వారు. ఏంటి నేరం? దేవుని దృష్టిలో ఏది నేరం అంటే అన్యుల దేవతలను ఆరాధించడమే నేరం. అంటే ఎందుకు మనస్సుకి అంత కోపం వచ్చిందంటే, నీతిమంతుని చంపడానికి ఎందుకు అంత కత్తి దూసాడంటే అర్థమైపోతుంది మనకి. ఇశ్రాయేలీయులందరినీ ముందు తరగతులు చూసాం కదా, యూదులందరినీ చెడు క్రియలు చేయడానికి ఏం చేశాడట? ప్రేరేపించెను అనే పదం ముందు చూశారు కదా, గతించిన తరగతుల్లో చూసాం. ఇశ్రాయేలందరినీ పాపం చేయడానికి, యూదులందరినీ పాపం చేయడానికి, ఇశ్రాయేలు కాదు యూదులందరినీ పాపం చేయడానికి మనస్సే ప్రేరేపించను ప్రేరేపించను. ప్రేరేపణకి ఎవరైతే లొంగిపోయారో వారందరూ అపరాధులు. ఎవడైతే ఆ ప్రేరేపణకు లొంగలేదో దేవుని దృష్టిలో నిరపరాధి, మనస్సే దృష్టిలో
అపరాధి. అంటే ఇదిగో ఈరోజు ఆహాబు దేవతలు పూజించిన దేవతలకు మనం బలి నైవేద్యాలు ఇస్తున్నాం. మీ పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా సాయంత్రం డిన్నర్కి వచ్చిండి అన్నాడు అనుకోండి, మేము రామంటి అన్నారు అనుకోండి, రావా రావా రాలేవా అని అడుగుతా, రాలేమండి రావా, అయితే ఇంకెప్పుడు రావు నువ్వు, పై చంపేస్తా. అంటే వాడు చేసే దుష్టక్రియల్లోనికి ఎప్పుడైతే చేయబట్టలేదో వెంటనే మనసు ఏం చేసేవాడు తెలుసా, చంపేసేవాడు అన్నమాట. జాతీయ ఆరాధన జరుగుతుంది, ఏమనుకుంటున్నారు, ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేస్తాం, జరిగింది రీసెంట్గా నిన్నే జాతీయ ఆరాధన ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది. ఎవడైతే రానన్నాడో వాడికి ఇండియాలో పౌరసత్వం లేదు. నా అదే మీనింగ్లో ఏంటంటే ఎరుసలేంలో పౌరసత్వం లేదు. రాజును నేను, రాజరక వ్యవస్థ నాది, జాతీయ ఆరాధనకు జీవో జారీ చేసినది నేనే. దీనికి ఉల్లంఘన జరిగించిన ప్రతి ఒక్కడికి చెబుతున్నాను, ఎరుసలేము ఆ కొన నుండి ఈ కొన వరకు ఎవడ ఇందులో పాలు పంపు లేకపోయినా వాడు నా కత్తివాతకి బలవుతాడు. అదే అందుకే చంపాడు. ఎందుకు మనస్సే చంపాడంటే గంట పదంగా చెప్పవచ్చు, వెనక ముందు ఆలోచించకుండా మనస్సే చేసే క్రియలకు వీరు వస్తాదు బలకలేదు కనుక. మనస్సే చేసే క్రియలకు వీరు వెనక మేము ఉన్నామన్నా సంజాయిస ఇవ్వలేదు కనుక అందుకే చంపేశాడు. దారుణం కదండి, ఎప్పుడు కూడా అందుకే కదా చంపేస్తున్నారు. పాస్టర్లను అందరిని ఎందుకు చంపేస్తున్నారు, ఇండియాలో ఎందుకు చంపేస్తున్నారు, ఎరుసలేంలో గ్రహస్థీని ఎందుకు చంపేశారు, అందుకే కదా ఎరుసలేంలో కదా ఒరిస్సాలో. ఎందుకు నార్త్ ఇండియాలో పాస్టర్లను అందరిని చంపేస్తున్నారు, ఎందుకు, మనకంట గవర్నమెంట్ దేవుళ్ళు ఉన్నారట, పాస్టర్లు బోధించేవారు అందరినంట ప్రైవేటు దేవుడట. అబ్బో గవర్నమెంట్ దేవుడు ఎవరంటే ఇండియాలో పురాతన కాలం నుండి ఉన్నవారట, ప్రైవేటు దేవుడు ఎవరంటే ఎరుసలేం దేవుడట, ప్రైవేటు దేవుడు ఎవరంటే పాలస్తీనా దేవుడట. అందుకే మీరు ఈ దేవుడికి మొక్కకుండా మిగిలిన దేవుళ్ళు మా దగ్గరికి తీసుకొస్తే మిమ్మల్ని ఏం చేస్తామో తెలుసా, చంపేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది మనకి, ఎంత దారుణంగా చంపుతారంటే పాస్టర్లను కానీ, ఎక్కువ మీరు చూడండి వీడియోస్ ఇప్పుడు అంతా అప్డేట్గా ఉంది కదా. ఇక మన మన దగ్గర తక్కువ అరబ్ కంట్రీస్లో అయితే మరీ దారుణం, బ్రతుకుండగానే పేగ గోహేస్తుంటారు, రంపం తీసుకొని ఒకడు మెడకాయ మీద కాలేసి ఇంకొకడు కాళ్ళ మీద కాలేసి ఆ రంపం తీసుకుని రంపాన్ని తీసుకుని ఏదో బరబర ఏదో చెక్కగోసినట్టు గోసి పడేస్తుంటారు. అంటే అప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావాలి, మీకు రాదు నాకు అన్న వచ్చింది, అదేంటో చెప్పిన, కనీసం ఏ కొసాన వీడికి జ్ఞానం అనిపించదా, ఎక్కడైనా ఇప్పుడు బాగా కోపం ఉందనుకోండి, లాగొకడు కొట్టేయమనుకోండి అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి కొట్టేమనుకోండి, ఆ తర్వాత ఇంకొకటి బాధేమనుకోండి, వాడు పెట్టి ఆ ఏడుపు ముఖం చూసి కొంచెం బాధేస్తుంది, నెక్స్ట్ దెబ్బ వెళ్ళదు. చాలా కోపంతో కొడతాం, మళ్ళీ రెండో దెబ్బ కొంచెం స్ట్రోక్ తగ్గిస్తాం, ఆ తర్వాత మూడో స్ట్రోక్ తగ్గుద్ది, ఆ తర్వాత అరే వరా అంటాం, కొంచెం జాలి వస్తుంది. వాడు బాధను చూసి వాడు వికారం చూసి మనం బాధపడతాం. మరి ఈ దరిద్రులకి ఏ బాధ లేకుండా బరబరబరం ఎలాగోసేస్తున్నారు, అంటే ఒక ఊరకే ఎలా చంపేస్తున్నారు, అక్కడ వాడి ఇంటెన్షన్ మనకు తెలియాలి. మనం ఎలాగా మానసిక నిపుణులను కాదు కాబట్టి, అందరు హృదయాలు ఎదిగిన వారు ఎరిగిన వాడెవరు, దేవుడు అని చెబుతాడు. చూడండి యెషయా గ్రంథం నిరపరాధుల్ని ఎలా చంపుతారో చెబుతాడు ఆయన. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం. ఏడవచ్చును 59వ అధ్యాయం 7వచనం, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. నిరపరాధులను చంపడానికి ఏవి పరిగెడుతున్నాయట, కాళ్ళు. అంటే అక్కడ ఒక మాట చెబుతున్నాడు, వారి యొక్క మనసు ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తుంది. వారి తలంపులు పాపహేతుమైన తలంపులు,
పైనుండి చెప్తున్నాడు, వారి కాళ్ళు పాపం చేయడకు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు త్వరపడుచున్నవి. ఎందుకంటే వారు తలంపులు పాపహేతుకమైన తలంపులు. అంటే మనసంతా వాడికి ఎలా ఉంటుందో తెలుసా, వాడు పాపంతో నిండిపోయిన తర్వాత పాపానికి అన్ని ఫలాలు ఉంటాయి, మత్సరం, ఈర్ష, అసూయ, ద్వేషం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నిటినీ కలిపితే దానికి సరైన పరిపూర్ణమైన అర్థం పదం పాపం. అంటే ఒక మనిషి పాపంతో నిండిపోయాడు అనుకోండి, వాడు చేస్తున్నవన్నీ వాడికి ఎలా ఉంటాయి తెలుసా, ఆనందంగా ఉంటాయన్నమాట. అంటే ఒకడు ఊరకే చంపేస్తున్నప్పుడు, ఒకడు ఊరకే చంపేస్తున్నప్పుడు వీడి మనసులో బాధ రావట్లేదంటే వాడి మనసులో ఏముంది, పాపపు తలంపులు ఉన్నాయి. ఆ పాపపు తలంపులు ఒక తలంపు ఏంటంటే అర్థమవుతుంది, మనిషిని ఊరకే నిరపరాధిని చంపేయడు. చంపేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు, నిరపరాధులను చంపేసినప్పుడు, అమాయకులను చంపేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు తెలుసా వాళ్ళు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ రక్తాన్ని చూసి అవురా అనేవాడు ఒకడు. అంటే రక్తాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటే వారి తలంపులన్నీ దేనితో నిండిపోయాయంటే, నీతిమంతుడు ఎవడు ఇలా చేయలేడు, పాపాత్ముడే ఇలా చేయగలడు అన్నమాట. పాపాత్ముడికి ఏ కొసన, జాలి, కనికారం ఇవేవి ఉండవంటే, పరలోకం నుండి దిగి వచ్చిన దానికి జాలి, సాత్వికం, కనికారం, సమాధానం ఇవన్నీ ఉన్నాయి కదా ఫలములు, ఆత్మీయ ఫలములు. అది పరలోకం నుండి రాని జ్ఞానానికి లోక సంబంధమైన ఆలోచన ఏంటంటే మత్సరం, ఈర్ష, అసూయ, ఎదుటివాడిని నరహత్య చేయాలన్న ఆకాంక్ష. అందుకే చంపేస్తుంటారు అన్నమాట. ఈ నైజీరియా ప్రాంతంలో అయితే మరీ దారుణం, భార్య భర్తలను బతుకుండగానే పెట్రోల్ పోసేసి మరలా ఆ నిప్పు ఇంకా ఆరుతుందేమో, ఆరిన చెక్కలు తెచ్చి గోతులో పడేసి ఇంకా పచ్చాకులు కూడా మీద వేసేసి బ్రతుకుండగానే కాలిపోతుంటే వారి కేకలు ఎత్తుంటే ఈ జనాంగం అంతా ఏం చేస్తున్నారు తెలుసా, ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకంటే వారికి మనసులో వారి తలంపులన్నీ పాపహేతుకమైన తలంపులు, అందుకే వారు ఎంజాయ్ చేస్తుంటారు. అదే వీడెందుకు వీడికి జాలి కనికారం లేకుండా ఊరక చెబుతుంటే మండ్రం ఎందుకు చేస్తారనుకుంటున్నారు, వాడికి ఏ కొసాన్ని ఇంకేం ఉండదు, ఇక వాడికి ఒకే టార్గెట్ కనబడుతుంది, ఈడు ఉండకూడదు, ఈడు పోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయానికి వాడు రిజల్ట్ రావడానికి ఏదైనా చేసేస్తాడు. అదే చెబుతున్నాడు, ఏతు ఈ నిరపరాధుల రక్తాన్ని ఆ కొన నుండి ఈ కొన వరకు మనస్య ఒలికిస్తున్నాడంటే అప్పటికే మనస్య ఎలా ఉన్నాడు, పాపంతో నిండిపోయాడు. ఏ పాపం, నిజ దేవుణ్ణి వదిలేసి విగ్రహారాధన వైపు మళ్ళేసి చివరికి ఎలా తయారైపోడు తెలుసా, కామ వికారమైన ఆరాధన చేయడానికి కూడా సిద్ధమైపోడు. పూర్తిగా వాని హృదయం పాపంతో నిండిపోయింది. ఆ పాపంతో నిండిపోయినప్పుడు ఆ పాపాలలో ఎవరైతే చేయగలపట్లేదో వారందరినీ ఏం చేశాడో తెలుసా, చంపేశాడు. చంపేయడమే కాదు, కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ధర్మశాస్త్రంలో చెప్పుకుంటూనే వచ్చాడు, నిరపరాధుల రక్తాన్ని మీరు భూమి మీద ఒలికించకూడదని. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. చాలామంది పిచ్చి తొక్కలాగా క్వశ్చన్ అడుగుతుంటారు బైబిల్ పట్టుకొని, ఆ నరహత్య చేయొద్దని పదాజ్ఞలో ఒక ఆజ్ఞ పెట్టాడు, మరి ఫిలిస్తీన్ని ఎందుకు చంపమన్నాడు, నరహత్య చేయొద్దని పదాజ్ఞలో ఒక ఆజ్ఞ పెట్టాడు, మరి అమోనీయుల్ని ఎందుకు చంపమన్నాడు, నరహత్య చేయొద్దని పదాజ్ఞలో ఒక ఆజ్ఞ పెట్టాడు, అన్యుణ్ణి ఎందుకు చంపమన్నాడు అని అడుగుతారు కదా, యెహోవా పక్షపాతి అని. అలాంటి వాడికి ఇదే ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 19వ అధ్యాయం 10వ వచనం, ప్రాణము తీసిన ద్వాసము ఇశ్రాయేలు నీ మీద మోపబడుకుంటున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నిర్దోషి యొక్క ప్రాణమును తీయకుండవలెను. నిర్దోషి యొక్క ప్రాణాన్ని తీయకూడదని ధర్మశాస్త్రంలో పూర్వకాలంలోనే పితరుల కాలంలోనే మనష్యకి ముందు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. అది ధర్మశాస్త్రంలో ఆజ్ఞ కూడా పెట్టాడు, ఈ భూభాగం మీద నిర్దోషి రక్తాన్ని
ఒలికించకూడదు అని ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు ఎవరు? మనశ్శయ. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్, నిరపరాధి రక్తాన్ని ఒలికించకూడదు అని ఈ మాట మనం చూసుకునేసరికి దేవుణ్ణే ప్రశ్నించే ఎత్తుగదుగుతున్నారు. ఏమనంటే మరి మిగిలిన జనులను ఎందుకు చంపాడు? పదాజ్ఞలో నరహత్య చేయొద్దని ఎందుకు పెట్టాడు? అక్కడే ఉంది నాన్న చిట్టుకన్న. ఏమని, నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణమును తీయకూడదు. ఎవడ ప్రాణాన్ని తీయకూడదు? నిర్దోషి ప్రాణాన్ని తీయకూడదు. మరి మిగిలిన వాళ్ళందరూ దోషులు. అబ్రహాముతో చెప్తుంటాడు, ఇదిగో వారి యొక్క పాపము ఇంకా పరిపూర్ణం కాలేదు, నీ పిల్లలైన ఇశ్రాయేలునందరినీ వాగ్దాన భూమిలోకి పంపడానికి నేను ఒక కాలాన్ని నిర్ణయించాను, వాడి పాపం పరిపూర్ణమయ్యాక 15-16 ఆదికాండం, అప్పుడు నేను స్వాస్థ్య భూభాగాన్ని ఇస్తాను. వాళ్ళని కథం చేయాలంటే ముందు వారి పాపాల్లో పిహెచ్డి చేసేయాలి, పరిపూర్ణమైపోవాలి. ఎవరిని చంపొద్దు అన్నాడు తెలుసా? నిర్దోషిని చంపొద్దు అన్నాడు. అందుకే నిర్దోషుల్ని కొంతమంది అన్యులు కూడా ఇశ్రాయేల్ ఏం చేశారు? చేర్చుకున్నారు. మంచి దాసులైన అన్యులు కూడా ఏం చేశాడు? చేర్చుకున్నాడు, చంపలేదు. నిర్దోషుల్ని చంపొద్దు అన్నాడు, దోషుల్ని చంపమన్నాడు. అందుకే అన్యులైన వారందరినీ దేవుడు చంపుతున్నప్పుడు వారందరూ దోషులన్న సంగతి తెలిసి కనుక ఇశ్రాయేల్ని ఏం చేయమన్నాడు తెలుసా? చంపేమన్నాడు. ఒకవేళ నిర్దోషుల్ని చంపాడు అనుకోండి, ఆ పాపం ఎవరి మీదకి వస్తుంది? మళ్ళా ఇశ్రాయేల్ మీదకి వస్తుంది. అప్పుడు మళ్ళా ఇశ్రాయేల్ చంపబడతారు. ఈ ఆజ్ఞను అతిక్రమించాడు ఎవరు? మనశ్శే. ఇప్పుడు మళ్ళా చదువుతాడు, మరియు మనశ్శే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ఈ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధుల రక్తాన్ని బహుగా ఒలికించెను. ఇది ఊరకే పోతుంది అనుకుంటే అది అమాయకత్వము. ఎందుకో తెలుసా? యోవేలు ప్రవక్త ఒక కొలమానం తెలియజేస్తుంటాడు. యోవేలు ప్రవక్త ఆయన ఏమంటున్నాడు చూడండి, అప్పుడు సరిగ్గా మనస్సుకి జడ్జిమెంట్ జరిగిపోతుంది. ముగిద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, దానియేలు, దానియేలు తర్వాత ఓషియా, ఓషియా తర్వాత యోవేలు, ఇంకా తిరగేస్తే ఇంక అంతే సంగతులు. దానియేలన్నా ఉందో తెలుసా తెలియదా? కొన్ని కొన్ని బండగ కొన్ని గుర్తుండాలి. దానియేలు, ఎహెస్కేలు, యెర్మియా, యెషయా, ఆ పక్కన చిన్న పుస్తకాలన్నీ గుర్తుంటాయి. అప్పుడు దానియేలు, దానియేలు తర్వాత ఓషియా, ఓషియా తర్వాత యోవేలు, అంతే ఇంకంతే. మరి 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, ఐగుప్తీయులను, ఎదోమీయులను యూదవారి మీద బలత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలగజేసిరి గనుక ఐగుప్తి దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగాగును. అప్పటికగును, ఆల్రెడీ ఇప్పటికీ అయిపోయాను. ఐగుప్తి దేశం ఎందుకు భయంకరమైన ఎడారి తిన్నగా మారిపోయిందంటే యూదుల్లో ఉన్న నిర్దోషులకు వారిని ప్రాణాలు తీసేశారట. అంటే ఐగుప్తి నాశనమైపోవడంలో ఇదొక కారణం అన్నమాట. దేశాలు నాశనమైపోవడానికి, ప్రకృతి విలయతాండం చేయడానికి కారకాలలో ఒక కారకం ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, సూత్రం ఉంది. కాజ్ ఏంటంటే చెప్తున్నాడు, నీతిమంతుల్ని చంపడం. ఐగుప్తి నాశనమైపోయిందంటే మీకు చాలాసార్లు చెప్పాను, నాశనం అయిపోయింది. మరి ఇప్పటికి ఉందంటే అది ఐగుప్తి కాదు, ఒరిజినల్ ఐగుప్తి పోయింది, ఎడారిగా ఉంది, శిథిలావస్థలో ఉంది. ఇప్పటికి అక్కడ ఉన్న పిరమిడ్స్ వర్షానికి గాలికి తేలుతూనే మనకు కనబడుతుంది. ఆ చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఆ భూభాగం చెప్పింపబడిన భూభాగమా అన్నట్టు కనబడుతుంది. ఒక ఇంటి చూడండి, ఒక కొన్ని కొన్ని ఇల్లు చూసినప్పుడు చూడండి, ఆ ఇంటి మీద చెట్లు మొలిసేసి గోళ్ళ పడిపోయి ఇంక చూసేసరికి ఎలా ఉంటుంది, దయ్యాలు కొంపలా ఉంటుంది.
అప్పుడు అనిపిస్తుంది ఏంటండి ఎవరో చెప్పించినట్టు అయిపోయింది ఇది అనేసి. ఈజిప్ట్ కూడా అలా ఉంటుంది, ఒరిజినల్ ఈజిప్ట్. ఏదోమో ఏదోమో ఎక్కడ ఉంది, ఒరిజినల్ ఏదోమో ఎప్పుడో మాయమైపోయింది. అసలు ఏదోమో జాతే గుర్తించడమే కష్టం హిస్టరీలో. అప్పటికి అగును అన్నాడు ఏవేలు ప్రవక్త. తర్వాత వందల వందల సంవత్సరాల తర్వాత అన్నది జరిగిపోయింది, కనుమరుగైపోయింది. మనకు కావాల్సిన కీ పాయింట్ ఏంటంటే ఎందుకు ఆ దేశాలు భ్రష్టపట్టుకుపోయాయి అంటే దేవుడు చెబుతున్నాడు, కొలమ నిర్దోషులను నాశనం చేస్తారు కనుక ఆ దేశాలను నేను నాశనం చేస్తాను. అమాయకుల్ని సేవకుల్ని చంపేస్తే దేశానికి ఏం అవదనుకుంటున్నారు మన గొర్రెలన్నీ. ఇండియాని దేవుడు తుడిచేస్తాడన్న సంగతి తెలియట్లేదు. ఒక నీతి మంతుని చంపుతున్నామంటే ఆ ప్రాంతానికి చాలా పెద్ద ప్రమాదం పొంచుందన్న సంగతి మర్చిపోకూడదు. చాలామంది అమాయకులను చంపేస్తుంటారు, చాలామంది పెద్ద కోపలు చచ్చిపోరు. మన ఊర్లో పెద్ద పెద్ద జడ్జిమెంట్లు ఇచ్చిపోరు, చివరికి విగ్రహాలు కట్టుకుని చచ్చిపోరు. ఆ కాలవోతలు ఉంటాయి చూడండి. వారు ఓల్ని తీర్పులే తీర్చేవారట, అన్యాయపు తీర్పులు తీర్చేవారట. బైబిల్ చెప్పింది కదా నువ్వు గొలిసిందే నీకు కొలవ పడుతుంది. పెద్ద పెద్ద తీర్పులు తీర్చారు, చివరికి ఎలా చచ్చిపోరు తెలుసా? చచ్చిపోయే ముందు పురుగులు పట్టేసి స్టమక్లో బ్రీతింగ్ అవ్వక వాడి బాడీ వాడికే స్మెల్ వచ్చి చచ్చిపోయారు. లాస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చారు తెలుసా? ఆయన పేరు ఏంటి మీకు తెలుసు? యరొబాములో చివరి పతనం. బాబు చనిపోయేటప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా ఆయన వాళ్ళ కొడుక్కి? రే బ్రతుకున్నప్పుడు ఎప్పుడు మీరు ఎవరికి తీర్పులు తీర్చకుండా చేసిపోడు. చిన్న విగ్రహం పెట్టను మన కాటన్ ద్వారా పక్కన ఒక విగ్రహం ఉండదు చూడండి సార్ వెళ్ళినప్పుడు కాలవర్తల అయిందే. కొడుకు కూడా మా నాన్నకు తగ్గట్టుగా మేము ఏం జరుపుకోమని అలాగే వ్యవహరించాడు. ఆడికి పురుగులట్టేసినాయి. ఈ మధ్య డైరీ మిల్క్లోనే బట్టే అనుకున్నాం, మనుషులు కూడా బట్టేస్తాయి. నీతిమంతులు నిరపరాధులు అమాయకులకి మాకు అన్యాయం చేస్తూ ఉంటే దాని వెనక భయంకరమైన కీడు ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ఐగుప్తి నాశనం అయిపోవడానికి కారకాలలో ఒక కారణం అమాయకులైన యూదుల్ని చంపింది. ఏదోమ దేశం నాశనం అయిపోవడానికి కారణం అమాయకుల్ని చంపింది. ఇప్పుడు ఇదే కొలమాను ఇప్పుడు యూదుల్ని చంపినందుకు ఈజిప్టు పోయింది, యూదుల్ని చంపినందుకు ఏదోము పోయింది. ఇప్పుడు యూదుల్లో నీతిమంతులు చంపినందుకు ఎరుసలేము కూడా పోతుంది. అంతేనా న్యాయం? అలానే జరగాలి, అలానే జరగాలి. జరగకపోతే మనం ఊరుకోవద్దు, అడుగుదాం చూద్దాం. నడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు. మనస్సే చేసిన క్రియలన్నిటినీ బట్టి అతడు నిరపరాధులను అతము చేయుటను బట్టి యోధావారు యెహోవ సముఖము నుండి ప్రాలదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. చూసారా? సేమ్ సేమ్ అదే జరుగుతుంది. మరలా మనస్సే చేసిన క్రియలన్నిటిని బట్టి ఆ కారకాలు ఆ కారణం మాత్రమే కాక ప్రధానమైన కారణం ఏంటంటే నిరపరాధ రక్తములను నిరపరాధులను అతము చేయుటను బట్టి యోధవారు యెహోవ సముఖము నుండి పాలదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధ రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. అనీతిమంతులు నీతిమంతులను చంపితే దేవుడు మరలా మనసు మార్చుకోవడానికే ఒప్పుకోడు. అమాయకుని చంపుతున్నప్పుడు దేవుడు ఉంటే ఎక్కడున్నాడండి చూపించండి, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఎందుకున్నాడండి అని మనం అనుకుంటాం. దేవుడు ఒక లెక్కెట్టుకుంటాడు, ఈయన ఎప్పుడు కథం చేయాలో చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆహాబు కుటుంబం కదా. నాబోతుని అన్యాయంగా చంపేశారు, నాబోతుని అన్యాయంగా కుక్కల రక్తం నాకేలా చేశారు. దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. 10 సంవత్సరాలు గడిచింది, గడిచేసరికి చెప్పాడు ఎక్కడైతే రక్తం నాబోతు రక్తాన్ని కుక్కల నాకే అదే ప్రాంతంలో నీ రక్తాన్ని కూడా నాకే సరిపోయింది కొలమ. దేవుడు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అమాయకుడు బలవుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. డొక్కు డైలాగ్ రాశాడు కదా, ప్రతి బలహీనుడు పక్షాన ఉంటాడు. బలవంతుడైన దేవుడు ప్రతి బలహీనుడు పక్షాన ఉంటాడు.
మనం ఏదో అనుకుంటాం. ఓ గుంపులాగా మందలా పడిపోతుంటారండి గొడవలు వచ్చినప్పుడు. చూసారా అన్నదమ్ములు ఉంటారు కదా, ఓ పని పాడు ఉండదు కనీహరక. కనీసరికి అన్నదమ్ములు పిల్లలు 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 ఓ తినేసేస్తారు. ఇంకా భక్తి గట్ట ఏముండదు, ఒక్కొక్కడు ఎద్దుల దగ్గరే అటు ఇటు తిరుగుతారు. ఈదులో ఏ సంసారాన్ని బాడు చేస్తుందామా అని గొడవ వచ్చేసరికి గుంపులా పోగొప్పే మీదకు వచ్చేస్తుంటారు. అమాయకులు కుటుంబాల మీద గుంపులా వచ్చేస్తుంటారు. అమాయకుడు ఒకే ఒకటి అనుకుంటాడు, రే నన్ను అన్యాయంగా కొడుతున్నారా, దేవుడు చూస్తాడు చూస్తాడు. తర్వాత చూడండి, కొన్ని సంవత్సరాల తర్వాత అందులో మగాడు అన్నవాడు ఒక్కొక్కడు చచ్చిపోతుంటాడు. ఎంతమందిని చూశాను అలాగా. ఆ తర్వాత ఏదైతే బలం అనుకున్నారో, ఏదైతే బుజబలం అనుకున్నారో, అలాంటి వాడు ఒక్కొక్కడు ఏదో ఒక రోగంతో చచ్చిపోతుంటాడు. యాక్సిడెంట్లోనూ రోగంతోనూ ఏదోలాగా ఆత్మహత్య చేసుకోవడం ఏదోలా చివరికి కనుమరుగు అయిపోతారండి. చివరికి ఆ కుటుంబాలు ఎలా అయిపోతుంది తెలుసు, ఊరు వదిలి వెళ్ళిపోతాడు. సొంత గడ్డను వదిలి మనిషి కూడా వెళ్ళిపోయాడు, ఊరు వదిలి సొంత భూభాగాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అమాయకుని చంపేశాడు, వాడి పక్షాన్ని ఎవరుంటారులే అనుకున్నాడు. నీతిమంతుడు రక్తాన్ని ఆ కొన నుండి ఈ కొన వరకు ఒలికించేశాడు. రక్తపు ఏలుతో ఎరుసులేముని తడిపేశాడు. ఏమి కాదులే అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, అసలు మనస్సును క్షమించడానికి నాకు మనస్సే లేదంటున్నాడు. అందుకే యూదులందరి తాట తీయడానికి, యూదులందరికీ ప్రతిదండన చేయడానికి దేవుడు ఆ 15 వచనంలోనే అంటాడు మాట. ఆ 15 వచనంలోనే గిరి గీసేసాడు దేవుడు. ఏమంటున్నాడు చూడు, ముగించుకుందాం. 21వ అధ్యాయం చివరి మాట, 2వ మాట, వారు తమ శత్రువులందరి చేత దోషపడి మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినదే కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తము బహుగా ఒలికించను దారుణంగా రక్తాన్ని కార్చేశాడు. నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. దేవుడు చూస్తూ ఉండలేదు, మనిషి చేసిన దానికి తగిన రిజల్ట్ ఇచ్చేసాడు. ఎక్కడ ఆ 15 వచనంలో అన్నాడు, మీరు చేసిన పాపాలను బట్టి శత్రువు మిమ్మల్ని దోసుకుంటాడు. జరిగిందా? జరగాలి. పెద్ద ఆయన ఒక మాట అన్నాడంటే జరుగుద్ది. చూడండి, 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం ఎంత గొడ్డు పరిస్థితికి ఎరుసలేం వెళ్ళిపోయిందో, ఎలాంటి గొడ్డు పరిస్థితికి మనస్సు వచ్చేశాడో ఇక్కడ మనకు కనబడుతుంది. 33వ అధ్యాయం ముగించుకుందాం, 10వ వచనం నుండి, యెహో మనస్సుకును అతని జనులకును వర్తమానమును పంపినను, వారి సెవి యొక్కకు పోయిరి. కాబట్టి యెహోవా అసూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించను, మనుష్య తప్పించుకొని పోకుండా వారతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనికి బబులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తాను దేవుడైన యెహోవాని బతిమలాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని గొలుసు లేచి లాక్కెళ్ళిపోయాడు. గొలుసు లేచి దేన్ని తీసుకెళ్తారు? మృగాన్ని. మనిషి కూడా మృగంలానే వ్యవహరించాడు, నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. అసూర్యాన్ని సరే రప్పించాడు. 15 వచనంలో చెప్పాడు కదా, శత్రువులు వచ్చి మిమ్మల్ని దోసుకుంటారు అని. అదే జరుగుతుంది. శత్రువులు వచ్చారు, అసూరియన్స్ వచ్చారు, వచ్చిన తర్వాత మనస్సేని గొలుసులు వేసి తీసుకెళ్ళిపోయారు. గొలుసులు ఎవరికైనా ఏదో ఒకరోజు పాపం పండాల్సినదే. ఆ డేరా బాబా గుడి లోనట్టేశారు కదా, ఆడు గోళ్ళతో మాట్లాడుకుంటున్నారట. ఆడు గోళ్ళ వైపు చూసి మాట్లాడేసుకుంటున్నాడట. గోళ్ళ వైపు చూసి మాట్లాడుతున్నాడు, ఫ్యాన్ వైపు చూసి మాట్లాడుతున్నాడు, సెరసాల వైపు చూసి మాట్లాడుకుని సెరసాల యొక్క కిటికీలోంచి ఎప్పుడు వస్తుందా అని అడుగుతున్నాడు. ఎప్పుడు వస్తుందా అని ఏటి వచ్చేది మీరు చూసారు? చూసేది డేరా బాబా కూడా రోజులు బాగున్నాడు, సినిమాలు కూడా తీసాడండి. విచిత్రం ఏంటంటే మెసెంజర్ ఆఫ్ గాడ్డా, అదేలా తీశాడు మెసెంజర్ ఆఫ్ గాడ్. వాడు సమాజానికి సందేశం ఇవ్వడానికి ఈ డేరా బాబా చివరికి ఎలా అయిపోయి తెలిసే, వాడికి రోజుకి ఉదయం సాయంత్రం 3 పూట్ల బ్రేక్ఫాస్ట్ చేయడం అనుకుంటున్నారు.
ఆడికి భోజనం టిఫిన్ చేసిన వెంటనే అమ్మాయి ఉండాలి, భోజనం చేసిన వెంటనే అమ్మాయి ఉండాలి, భోజనం లాస్ట్ భోజనం చేసిన తర్వాత కూడా అమ్మాయిలు ఉండాలి. ఆ తర్వాత రోజు వాడికి అలవాటు అయిపోయింది, సిగరెట్ తాగేవాడు సిగరెట్ ఎలా వేసనమో వ్యసనమో, మందు తాగేవాడికి ఎలా వ్యసనమో, వీడికి ఏ వ్యసనం ఉందనుకుంటున్నారు? అమ్మాయిలు వ్యసనం. చివరికి తీసుకెళ్ళి లోన అంటే సార్ ఇటు చూసినా గోడలే కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యసనానికి ఇప్పుడు ఎవరితో మాట్లాడుకుంటున్నారు తెలుసా? గోడలతో మాట్లాడుకుంటున్నాడు. కిటికీ ఏం చూసి వస్తావా అంటున్నాడు. టీవీని అయినాడు విచిత్రంగా చెప్తున్నాడు, కిటికీ ఏమవుతుంది ఇటు ముఖం అయిపోయింది కాదు, మ్యాటర్ కొలాప్స్ చేసిన రోజులు చేసాడు, అమ్మాయిలు వాడుకున్నాను రోజులు వాడుకున్నాడు, వాడే కామ వికారనే చివరికి ఏం చేసుకున్నాడు తెలుసా? బలహీనతగా మార్చేసుకున్నాడు. చివరకు ఉక్కిరి బిక్కిరైపోయి చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాడట. కళ్ళ ముందు ఒక ఆవిడకి పర్సనల్ పియ్యే ఉంటుంది కదా, పియ్యే అంటే పనికిమాలిన అమ్మాయి అని, పనికిమాలిన అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది అడిగి, ఆ పనికిమాలిన అమ్మాయి కూడా దూరం అయిపోయింది, రోజు ఉండేది చివరికి దూరం అయిపోయేసరికి పిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయి పిచ్చుడే అయిపోతాడని ఇప్పుడు వైద్యులందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇలానే కనుక డేరాబాబాను వదిలేస్తే డేరాబాబా ఇలా మానసికంగా చచ్చిపోతాడు. తగిన ఇరుగుడు ఇవ్వాలండి. ఏమిస్తావు ఇరుగుడు? తగిన ఇరుగుడు ఇవ్వడానికి ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారట. తెలుసు దేవుడికి ఎవడికి ఏ ఇరుగుడు ఇవ్వాలో. మనస్సే రాజభోగాన్ని అనుభవించాడు, దాసులను చేసుకున్నాడు, నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. ఇప్పుడు వీడి రక్తాన్ని సంఖ్యలు ఏం చేస్తున్నాయో తెలుసా? బయటకు రప్పిస్తున్నాయి. చివరికి అయిపోయింది నా జీవితం అని అర్థమైపోయింది. బబులోని ప్రాంతానికి ఈడ్చుకుపోయారు, కుక్కను కట్టేసినట్టు కట్టేశారు, జంతువును కట్టేసినట్టు కట్టేశారు, చివరికి నా జీవితం అతలాకుతలం అయిపోయింది అని అర్థమైంది. నేను నమ్మిన ఏ దేవత నన్ను రక్షించలేదు, నేను పూజ చేసిన ఏ పూజ నన్ను విడిపించలేదు, నాకు ప్రతిఫలం లేదు. నాకు అర్థమైంది నేను ఎందుకు ఇలా అయిపోయానంటే యెహోవా అందించిన సందేశంలోనే ఉంది, మిమ్మును మీ శత్రువులు దోసుకుంటాను. అప్పుడు ఎలిగింది నన్ను నేను తగ్గించుకోవాలని, బహుగా తగ్గించుకున్నాను, బహుగా ఒలికించను, బహుగా తగ్గించుకున్నాను, అందుకే క్షమించబడాను. అప్పుడు దేవుడు మనలో కన్నుంచాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత భయంకరమైన పాపం చేసినా నిజమైన పశ్చాత్తాపం ఉండి మోకాలేసి ప్రార్థన చేసి తండ్రి నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడు. ఆప్షన్ అదే పెట్టుకుని కొనసాగించుకో, ఇంకొండదు ఇక డేరాబాబాలాగా అయిపోయి గోడలతో మాట్లాడుకో. ఆప్షన్ ఉంది కదా అని దాన్ని కొనసాగించకూడదు. చూస్తాడు ఏదో ఒక రోజు క్షమిస్తాడు. మనం క్షమిస్తున్నాడని ఎప్పుడు అర్థమవుతుంది తెలుసు? క్షమాభిక్ష ఉందని. అప్పుడప్పుడు పాపాలు అప్పుడప్పుడు మనం కంటిన్యూ చేస్తాం, పాపాలు చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనల్ని గద్దించట్లేదు అనుకోండి, మన హృదయపు గద్దింపు ఎప్పుడైతే లేదో అప్పుడే ఆత్మ ఆరిపోయింది అనడానికి అదే సింహం. హృదయపు గద్దింపు రాకుండా పాపం మరలా అవకాశం కోసం ఎదురు చూస్తేనే అదే కొనసాగించడానికి కంటిన్యూ అదే ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, ఆత్మ ఆరిపోయిందన్నమాట. అదే పాపం చేసిన వారే ఇది తప్పు మరలా చేయకు జరిగింది ఏదో జరిగింది మరలా జరిగించి కానీ గద్దింపు వస్తుంది అనుకోండి, ఇంకా క్షమ వెయిటింగ్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఉంది ఎవరికి? మనస్సుకి. తనను తాను తగ్గించుకున్న బాగుంటుంది అన్నమాట. చూడండి 12 వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఉన్నది ఎక్కడ? బబులోనులో ఉన్నది ఎక్కడ? శరసాలలో. కానీ ఎక్కడ తగ్గించుకున్నాడు అని ఉంది అక్కడ? దేవుని సన్నిధిలో. నిజానికి సన్నిధి అంటే అప్పటి వరకు ఏంటి? మందిరం. ఇప్పుడు మందిరం లేదు. ఇప్పుడు ఏది సన్నిధి? నువ్వెక్కడైతే ప్రత్యాతపడి ఎక్కడైతే మోకాలు వేసావు అక్కడే యెహోవా సన్నిధి. నువ్వెక్కడైతే నిన్ను నువ్వు తగ్గించుకున్నావు అక్కడే దేవుడు నీలో సన్నిధి అయిపోతాడు. అదే మనస్సేకి. మరలా మనస్సేకి క్షమాభిక్ష లేదేమో అనుకున్నాం మనం, కానీ మనస్సే చివరికి ఏమైపోయాడు తెలుసా? నిరపరాధి అయిపోయాడు. అప్పటి వరకు నిరపరాధులను చంపి అపరాధి అయిపోయాడు, చివరికి ఆ పాపాన్ని మాఫీ చేసేసుకున్నాడు, క్షమింపబడ్డాడు, మంచి వృద్ధాప్యమందు చచ్చిపోయాడు. ఎక్కువ కాలం పరిపాలించిన రాజుల్లో ఈ రాజు కూడా ఒకడు. మనస్సే ఇడుకలు చెప్తాం వీరికి.
చేసిన రోజులు చేశాడు, తిరిగిన రోజులు తిరిగాడు, ఆరాధన చేసిన రోజులు చేసేసాడు, చివరికి మారిపోయి చచ్చిపోయాడు. ఒకడు క్వశ్చన్ అడిగాడండి, మీకు చెప్పి ముగించేస్తాను. ఒకసారి పాపం చేసిన తర్వాత, క్షమింపబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత మరలా పాపం చేస్తే క్షమిస్తాడా అని క్వశ్చన్. ఇడ్లీ మీద ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను, అందుకే ప్యాస్టింగ్ కూడా చేయించాం. ఇలాంటి పిచ్చి తొక్కల క్వశ్చన్లు ఉంటాయి కదా, పాపాన్ని ఎలా వదిలేయాలని అడగరు, పాపం చేస్తే మరలా క్షమిస్తాడా. సరే క్షమ కోసం మాట్లాడదాం. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాపంతో కొనసాగుతున్నాం అనుకోండి, మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకి తెలియదు. దేవుడు ఫైనల్గా అని చూసే పాయింట్ ఏంటో తెలుసా, చచ్చిపోయే టయానికి నీవు ఎలా ఉన్నావు చూస్తాడు, మనస్సును అలానే చూశాడు. పాతవన్నీ ముందుకు తీసుకొచ్చాడు అనుకోండి, మనస్సుకి రక్షణే లేదు. చివరికి తను తాను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకున్న చనిపోయే ముందు అంతకే రక్షింపబడ్డాడు. అంటే మనం ఇప్పటి వరకు నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలో తెలుసా, చావు గడే వరకు నీతిమంతులుగా ఉండాలి. అప్పుడు ఉంటాను లే అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసా, నీకు తెలుసా? తెలీదు. చాలామంది ఒక డైలాగ్ ఉంటుంది, నావు వాడు కడుతున్నప్పుడట దగ్గరికి వచ్చి అడిగారట, ఫస్ట్ అరే కదా కడతాం, ఇంకా 2 అరలు కట్టాలి కదా. ఇప్పుడు 8 అరలు కట్టాడైనా 3 అంతస్తులు కట్టాడు, ఫస్ట్ అంతస్తే కదా కడుతున్నావు, ఇంకా 2 ఉన్నాయి, ఆ ఫైనల్ అయిపోయి అప్పుడు మారిపోతానులే వచ్చి అన్నారట. దేవుడు చూస్తూ ఉంటాడా, కొన్ని గొర్రెలు ఉంటాయండి ఎంత చెప్పినా ఎక్కదు, లాస్ట్ ఇంకా ఉందిలే వృద్ధాప్యం వచ్చాక మారిపోతానులే. వృద్ధాప్యం వచ్చేదాకా ఉంచుతాడు, మరి నీ గొడ్డు మొక్క ఉంచి నువ్వు మారుతావని నేల ఎలా అర్థమైపోకూడదని నీకు అంత అర్థం చేయడం ఉంచుతాడు. సడన్గా ఏ రోజు నరికేస్తాడు ఎవరికి తెలియదు. ఎన్నిసార్లు గద్దించినా వినడవాడికి చెప్పి చచ్చిపోతాడం లేదు, హఠాత్తుగా మరణం. నువ్వే ఊహించు, బాగానే ఉన్నాడండి, ఏంటండి ఏమైందండి, చాలా చిన్న వయసు గుండుపోడు వచ్చి చచ్చిపోడండి. మాస్టర్ దొర మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన పిచ్చి లాజిక్ చెప్పిపోడండి, నాకు బాగా గుర్తు. చాలామంది కూడా దీన్ని అనుసరిస్తారు, పిచ్చి తొక్కలన్నీ. నాకు బాగా గుర్తు, మేము 7th క్లాస్ ట్యూషన్లో ఉన్నప్పుడు ఆయన చెప్పేవాడు, సెక్స్లో ఎక్కువ పాల్గొన్నవాడు కంట గుండుపోటు రాదట, వినే ఉంటారు మీరు డొక్కి సమతులు. ఆ మెథడ్ ఫాలో అయ్యేవాడు, ఆయన గుండుపోతూనే చచ్చిపోడు. జస్ట్ 45 ఇయర్స్ అంతే, 40 అనుకుంటా, 40 ఏళ్ళకి గుండుపోటుతో చచ్చిపోడు. మెథడ్ ఏమైంది, కొలాప్స్. చూసారా, ఎన్నిసార్లు గద్దించినను మారనేవాడు హఠాత్తుగా మరణం. సమరం గారు ఎలా చెప్పారంటే, సమరం కూడా చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు, సమరంలో సెలగాటి వాడిన వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎన్నిసార్లు గద్దించినను మారనివాడు హఠాత్తుగా మరణమవును. దేవుడు చూసేది చనిపోయే సమయానికి నువ్వు ఎలా ఉన్నావో చూస్తాడు. మనసే చనిపోయే సమయానికి చక్కగా మారిపోయాడు, తనను తాను తగ్గించుకున్నాడు, దేవుణ్ణి హెచ్చించాడు. 13వ వచనం, ఆయనకు మొరలెడగా అతని విన్నపములను ఆలకించి యెరూషలేములకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడయున్నాడని మనస్సే తెలుసుకొనెను. ఇప్పుడు అర్థమైపోయిందని మొట్టిగా లేస్తే కానీ ఒరిజినల్ అర్థం అవ్వలేదు. శ్రమలోకి వెళ్ళినిపోయిన తర్వాత, శ్రమలోకి పూర్తిగా కూరుకుపోయిన తర్వాత, ఇక అక్కడితో చచ్చిపోతాడన్న సమయంలో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత, ఆ నిజమైన దేవుడు మరలా పాలనలోకి తీసుకొచ్చిన తర్వాత, అప్పుడు అర్థమైపోయింది ఈ యెరూషలేములో ఉండవలసిన నిజదేవుడు తప్ప అబద్ధ దేవుళ్ళు కాదని. ఆ వచ్చిన తర్వాత విగ్రహాలన్నీ పీక్ అవతల పడేశాడు, విగ్రహ సంబంధమైన పూజా కార్యక్రమాలన్నీ తీసి అవతల పడేశాడు. మరలా చెప్పాడు దేశానికి, నిజమైన దేవుడు యెహోవాయే అనేసి చివరికి మంచి స్టేట్మెంట్ ఇచ్చి తన పాలన ముగించేసుకున్నాడు. మనిషి జీవితం అలా ముగిసిపోయింది. ఆ నెక్స్ట్ తెర మీదకి వచ్చేది ఎవరు, నిన్ను నువ్వు నేనుగా చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి, ఎవరు, మత్తయ్య గారు చెప్పాలి నా అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 10వ వచనం,
పదవచనాన్ని కానీ అమ్మయ్యా పదవచనం వచ్చా అన్నట్టుంది కదా, పదవచనం 2 ఏళ్ళ తర్వాత పదవచనం. ఇజ్గియా మనుష్యని కనెను, మనుష్య ఆమోసుని కనెను, ఆమోనుని కనెను, ఆమోను ఓషియని కనెను, యూదులు బబులోను కొనుబోబడిన కాలము యోషియా కొన్యను అత సహోదరులను కనెను. ఇంకా పదవచనంలో 2వ మండ మనష్యే ఆమోనును కనెను. ఇక నెక్స్ట్ కింగ్ మనకి ఎవరంటే ఆమోను. ఈయన ఏం చేశాడు, ఈయన వృత్తాంతం ఏంటి, ఈయన యొక్క రాజకార్యాలు ఎలా ఉన్నాయో మిగిలిన తరగతుల్లో చూడాలి. అప్పుడు మనకు పరిచయం అయ్యేది బబులోని చెర అప్పటికి 14 తరాలు అవుతుంటాయి. అప్పటికి మనకు ప్రారంభమైంది 12 వచనం నుండి, అక్కడికి ఇలా 17 వచనం వచ్చేసరికి అక్కడ ఒక 14 తరాలు. అప్పుడు వస్తాడు ఎవరు, రాజులకు రాజు, యూదులకు రాజు. ఎవరు, మ్యాన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన రావాలంటే నెక్స్ట్ క్రిస్మస్ రావచ్చు. అంతవరకు ఏం చూడండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అనేక సంగతులు ఎందుకు రాని, ఎందుకు పనికి రాని మా ద్వారా మీరు వినిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ కుమారుని రాక ఈ భూమి మీదకి ఎంత ఖచ్చితమైన ఆధారాలతో జరిగిందో, మీ కుమారుడైన మత్తయి తెలియజేసిన విధానం మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, బహుశా మా ఆయుష్కాలంలో సగ భాగం దీనికే యత్నించాల్సి వస్తుందేమో అన్న ఆలోచన మాకు కలుగుతుంది తండ్రి. అయినను లోతైన జ్ఞానాన్ని ఏమాత్రం కొదువు లేకుండా ప్రతి వారం మీరు అందిస్తున్నందుకు వందనాలు తండ్రి. మిగిలిన తరగతుల్లో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించండి, మిగిలిన కార్యక్రమాల్లో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వ్యర్థమైన కాలయాపన మేము చేయకుండా కేవలం మీ మనసును తెలుసుకోవడానికి, చరిత్రలో జరిగిన భయంకరమైన కార్యాలు మరలా మా జీవితాల్లో పునరావృతం కాకుండా ఉండడానికి, దృష్టాంతాలుగా నేర్చుకుంటున్న ప్రతి సంగతి మీకు ప్రతికూలంగా ఉందన్న సంగతి గుర్తించి మీకు అనుకూలమైన బ్రతుకులు మార్చుకోవడానికి మమ్మల్ని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి లోతైన విషయాలు అర్థం కావట్లేదు వారికి అర్థమయ్యే జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ మాటలు పెడసేవని పెడితే వారికి క్షమించండి. మరొక్కసారి వారికి అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. చివరికి మంచి వృద్ధాప్యం ముందు మంచి పాలనతో తన జీవితాన్ని ముగించుకున్న మనుష్య జీవిత చరిత్ర మాకు అర్థమవుతుంది తండ్రి. చివరి దశలో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతి క్షణం మీ కొరకు ఉన్నతంగా బతికినప్పుడే మీకు ఇష్టలుగా ఉంటామన్న సంగతి మాకు అర్థమవుతుంది. మనుష్యలో 2 కోణాలు మీరు నేర్పించినందుకు వందనాలు తండ్రి. తన కుమారుడైన ఆమోను గురించి కూడా మేము నేర్చుకోవడానికి ముందుకి ఎగురుపడుచుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. అనుకూలమైన సమయాన్ని కూడా మాకు ఇవ్వండి తండ్రి. 18 జరగనున్న ఉన్న కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన మాటలను సంఘానికి అందించి సంఘాన్ని వాక్యమనే జ్ఞానపు పునాది చేత కట్టి ఆత్మీయ ఫలములతో సంఘాన్ని నింపడానికి కావలసిన జ్ఞానాన్ని ఆ దినాన్ని మాకు అందిస్తారు ఎదురు చూస్తున్నాం. సహోదరులైన మేమందరం కలిసి పరసంబంధమైన ఆనందాన్ని ఈ భూమి మీద కొంత సమయాన్నైనా మీకు చూపించడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకునే కార్యంలోనికి అనుకూలమైన పాత్రలుగా మమ్మల్ని నిలబడతారని యేసు చూస్తున్నాము తండ్రి. మమ్మల్ని కాపాడండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ఈవులను అనుగ్రహించండి. సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవలో మీ దీవుని అనుగ్రహించండి తండ్రి. మాకు దూరంగా దగ్గరకున్న ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఆ సహోదరులకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. తిరిగి మరలా మేము కలుసుకోవడానికి అనుకూలమైన సమయాన్ని మాకు ఇవ్వండి. మా ఇది నిర్వాహంలో కావలసిన అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని, అందుబాటులో ఉండే సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.